నేను ఎంతో గురువు అంటే ప్రామాణిక గురువుగా నన్ను తీసుకున్నప్పటికీ, నేను తపస్సులు చేసినప్పటికీ, నేను ఎన్ని విధాలుగా చేసినప్పటికీ కూడా భగవంతుడిని మనము పూర్తిగా అర్థం చేసుకోలేము. కానీ దానివల్ల మనం చేయాల్సింది ఏంటి? భగవంతుడి ఆశ్రయం తీసుకోవడమే మనకి అత్యుత్తమైన పరమోత్తమైన పద్ధతి అని చెప్తారనమాట. దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే, అత్యంతమైన ఆనందం దొరుకుతుంది, మళ్ళీ మనకి జన్మ మృత్యు అనేది ఉండదు, మళ్ళీ అది శుభకరమైనది, మంగళకరమైనది అనేది చెప్తారనమాట. ఆ తర్వాత వచ్చేసి నేనే కాదు, మిగతా శివుడు వీళ్ళందరికీ కూడాను భగవంతుడి నుంచేను అంతాను వస్తుంది శక్తి, ఇది అంతా కూడా అని చెప్పేసి చెప్తారనమాట. సో మనకి ఆ 38 వరకు మనం తీసుకున్నవి ఏంటి అంటే, మనకి ప్రతిదీ కూడా ఏదైనా సరే భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే మనకి ఓన్లీ భక్తి యోగం ద్వారా. ఆ భక్తి యోగంలో కూడా ఏమవుతుంది అంటే, మన ఇంద్రియాలను ఆధ్యాత్మికం చేసుకున్నప్పుడు మాత్రమే అది కూడా పూర్తిగా అర్థం అవుతాడా అంటే అది అర్థం కాదు. ఇది ఎప్పుడైతే మనం ఆ భక్తి యోగాల్లో భగవంతుడి ఆశ్రయం తీసుకుంటామో, దాన్ని వచ్చి ఆనందాన్ని కొలవగలమా అంటే మనం కొలవలేము. ఇతరత్రా వేటిదో వెళ్ళినప్పటికీ కూడా మనం భగవంతుణ్ణి అస్సలు తెలుసుకోలేము, దీని ద్వారా కొంత తెలుసుకుంటాము అనేది మనం తెలుసుకున్నాం అనమాట. సో వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ శక్తులను బట్టి మనము ఒక్కొక్కరిని గొప్ప అనుకుంటూ ఉంటాము, అవన్నీ ఏమీ కాదు అని చెప్పేసి భగవంతుడికి నమస్కారం చేస్తూ మనము భగవంతుడి యొక్క గుణగణాలని శ్రవణము కీర్తనము చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తారనమాట. సో 39వ శ్లోకం నుంచి ఏంటంటే, ఆ గుణగణాలనేది కీర్తించడం ఎలాగా అనేది మన భగవంతుడి గురించి చెప్తూ ఉన్నారనమాట. సో ఫస్ట్ శ్లోకాలు 39వ శ్లోకాలు వచ్చేసి మనకి ఏదైతే 4వ ప్రశ్న ఉందో, యత్ సమస్తః ఎవరితో సంరక్షింపబడుతుంది అనేది, దాన్ని మన కారణోదక సాయి విష్ణు అనేది, ఎందుకు అంటే ఆయనే భగవంతుడు మహావిష్ణువు అనేసి తొలి అవతారము అనేసి, దాని ద్వారానే ఈ ప్రపంచం అంతా కూడా సృష్టించబడుతుంది, జగత్ అంతా కూడాను అని చెప్పేసి చెప్తా. కానీ ఆయన ఎలాంటి వాళ్ళు అంటే జన్మరహితుడు ఆయనే, సృష్టికి కార్యము ఆయనే చేస్తాడు, మళ్ళీ ఆ స్థితి ఆయనే చేస్తాడు, మళ్ళీ వాటిని అంతం చేయడం కూడా, లయింప చేయడం కూడా ఆయనే చేస్తాడు, వీటన్నిటినీ కూడా ఆయన పొట్టలోనే ఉంచుకుంటాడు అనేసి మనం తెలుసుకున్నాం అనమాట. సో అందుకొని ఎస్ సమస్తం అంటే ఎవరు అంటే కారణోదక సాయి విష్ణు అనుకుంటాము అనేసి మనం ఈ విషయాలన్నీ కూడా నిన్న చర్చించుకున్నాం. సో ఇవాళ 40 నుంచి 40 41 కలిపి ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. విశుద్ధం కేవలం జ్ఞానం ప్రత్యక్ష సమ్యగవస్థితం సత్యం పూర్ణం అనాద్యంతం నిర్గుణం నిత్యమద్వయం ఋషే విదంతి మునయః ప్రశాంతాత్మే ఇంద్రియాశయాః యదా తదేవ సత్తైర్కేర్ ధీ సారీ యదా తదేవ సత్తైర్ సత్కై సారీ సత్తైర్కై స్థిరోధీయేత విప్లవం. ఇక్కడ మాతాజీ చదువుతున్నాను మాజీ అభిప్రాయం సత్తైర్కై చదవండి మాతాజీ. చదువుతున్నాను. విశుద్ధం కేవలం జ్ఞానం ప్రత్యక్ సమ్యగవస్థితం సత్యం పూర్ణం పూర్ణమానాద్యంతం అనాద్యంతం, ఆది అంతం లేదు అని. పూర్ణమానాదంత్యం పూర్ణం అనాద్యంతం. పూర్ణం అనాద్యంతం నిర్గుణం నిత్యమద్వయం ఋషే విదంతి మునయః ప్రశాంతాత్మేన్ ప్రశాంతాత్మేంద్రియాశయా యదా తదేవా తత్కర్కై స్థిరో దీయతే విప్లుతం దీయేత విప్లుతం. దీయేత విప్లుతం. సమస్త భౌతిక కల్మషముల నుండి విడివడి ఉన్నందున దేవదేవుడు విశుద్ధుడై ఉన్నాడు. అతడు పరతత్వమును పూర్ణ జ్ఞాన స్వరూపుడును సర్వవ్యాపియును ఆద్యంతరహితుడును ఆద్యయుడును అయియున్నాడు. ఓ నారద మహర్షి, సమస్త భౌతిక తాపత్రయముల నుండి పూర్ణముగా విడిపడి ఇంద్రియముల ప్రశాంత పరిస్థితులను ఆశ్రయించినప్పుడు మునులు అతనిని తెలుసుకునగలరు. లేని యెడల అసత్తర్కముచే సమస్తము వికృతమై భగవానుడు మన దృష్టి నుండి అదృశ్యమగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఆ బ్రహ్మ ఏం చెప్తున్నారు అంటే,
మనకి భగవంతుడి యొక్క గుణగణాలను చెప్తూ ఉన్నారన్నమాట. గుణగణాలను చెప్తూ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కళ్ళు వేరే వేరేగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడిని అర్థం చేసుకోవాలి అంటే మనకి ఏం చేయాలి అనేది కూడా చెప్తారు. అంటే ముందు చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉన్నారన్నమాట. ఇది ఎక్కువగా ఏంటంటే మాయావాదులు ఈ విధంగా ఊహించుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే విశుద్ధం, విశుద్ధం అంటే భౌతిక కల్మషాలు లేకుండా అనేసి. కానీ మాయావాదులు ఏమనుకుంటారు, మనలాగే వస్తాడు ఆయన కూడా కిందకి వచ్చినప్పుడు ఈ భౌతికాలన్నీ కూడా అంటుకుంటాయి ఆయనకు కూడా గుణాలు అని అనుకుంటారు. లేదు, భగవంతుడు ఎప్పుడు విశుద్ధం, ఎప్పుడు తత్వ శుద్ధ స్థితిలోనే ఉంటాడనమాట. అది మనకి ఇక్కడ చెప్పడం అనమాట. జ్ఞానం, జ్ఞానం అంటే ఎప్పుడూ కూడా ఆయనకి ఫుల్గా జ్ఞానం ఉంటుంది ఆయనకి. మన సచ్చిత్ అంటాం కదా, చిత్ అంటే ఏంటి, జ్ఞానం అనమాట. నెక్స్ట్ ప్రత్యక్ అంటే మొత్తం సర్వవ్యాపి. ఏ విధంగా సర్వవ్యాపి భగవంతుడు, ఎలా చెప్తారు భగవంతుడు సర్వవ్యాపి అని? పరమాత్మ రూపంలో, పరమాత్మ రూపంలో అంతే. నెక్స్ట్ సమ్యక్ అంటే మొత్తం కూడా పూర్ణంగా, ఈ జ్ఞానము గాని సర్వం గాని పూర్ణంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అవస్థితం, అవస్థితం అంటే అన్ని చోట్ల నిలిచి ఉంటాడు అనేసి. మొత్తం కూడా పూర్ణత్వంతో ఆయన ప్రతి దగ్గర కూడా అందరి దగ్గర వ్యాపించి ఉంటాడు, అందరి లోపల ఉంటాడు, ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అందుకే ఇక్కడ సమస్త భౌతిక కల్మషముల నుండి విడిబడి ఉన్నందున దేవదేవుడు విశుద్ధుడై ఉన్నాడు. అతడు పరతత్వం, ఆయనకి మించి ఇంకెవరైనా ఉన్నారంటే ఆయన లేరు. నెక్స్ట్ పూర్ణ జ్ఞాన స్వరూపుడు మొత్తం, ఎందుకంటే భగవంతుడు 64 రోజుల్లో 64 కళలు నేర్చేసుకున్నాడు. అలా ఎవరైనా ఉంటారా, అసలైన అవసరం లేదు. మనకి నేర్పడం కోసం ఒక గురువు ఉండాలి, ఇది వెళ్ళి నేర్చుకోవాలి అని చూపించడం కోసం ఆయన వెళ్ళి నేర్చుకున్నాడు. అందుకని ఆయన పూర్ణ జ్ఞాన స్వరూపుడు, సర్వవ్యాపి మనందరికి తెలిసిందే, ఆద్యంత రహితుడు, ఆది అంతం. ఏమైనా ఉన్నాయా భగవంతుడికి ఆది అంతం? ఓకే, భగవంతుడు ఇలా వచ్చాడు మళ్ళీ పోయాడు అని మనం చెప్పుకునేలాగా ఏమైనా ఉందా? లేదు మాది, లేదు మాది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బ్రహ్మకే మళ్ళీ మనకి 9th చాప్టర్ లో వస్తుంది, నేను సృష్టికి ముందు ఉన్నాను సృష్టి తర్వాత కూడా నేను ఒక్కడనే ఉంటాను అని చెప్పేది భగవంతుడు చెప్తూ ఉంటాడు అనమాట. అందుకని ఆయనకి ఆది అంతం అనేది ఉండనే ఉండవు అనమాట. అధ్యయుడిని అంటే, అధ్యయుడిని అంటే ఏంటంటే ఆయనకి కాంపిటేటివ్ గా అంటే అసమవర్తువు, ఆయనకన్నా ఈక్వల్ కానీ ఆయనకన్నా ఎక్కువగా ఉండే వాళ్ళు కానీ ఎవరు లేరు అనేది. ఆయనకు పోటీ పడే వాళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఒక్కడనమాట. అది ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే ఆ ఇప్పుడు ఈ మునులు లాంటి వాళ్ళు వీళ్ళంతా ఏంటి అంటే, భగవంతుణ్ణి గనక అర్థం చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఈ భౌతిక తాపత్రయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పూర్తిగా అంటే మన భౌతికంగా అటాచ్మెంట్ వేటితో ఉంటాం వాటి అన్నిటి నుంచి బయటపడాలి. అలాగే ఇంద్రియాలు ప్రశాంతంగా ఉండాలి. అంటే ఏంటి, ఏది చూస్తే దాని వెనకాల పరిగెట్టకుండా ఉండాలి అంటే మీనింగ్ ఏంటి ఇంద్రియాలని? ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, నిగ్రహించుకోవాలి అంటే వాటిని తృప్తిపరచాలి, తృప్తిపరచాలి అంటే దాన్ని ఆటోమేటిక్ గా ఇంకో దాని వైపు మళ్లించినప్పుడు మనం ఆటోమేటిక్ గా నీకు ప్రశాంతత అనేది వస్తుంది అనమాట. ఏదైనా ఒక వస్తువు చూస్తే ఇది నాకు భక్తికి పనికి వస్తుందా లేదా అనే ఆలోచన శక్తి మనలో రావాలి. అప్పుడే మనకి ఈ ఇంద్రియాలు పరిగెట్టడం అనేవి మానేసి పరిస్థితి ప్రశాంతంగా ఉంటాయి అనమాట. అప్పుడు మాత్రమే ఈ మునులు అనేవాళ్ళు భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతారు అనేది చెప్తున్నారు. అలా గనక కాకుండా ఈ అసత్తు వైపు అంటే ఏదైతే మనము ఈ ప్రకృతే అంతా కూడా అని అనుకుంటామో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, భగవంతుడు అదృశ్యమైపోతాడు. అప్పుడే ఈ నిరాకార జీవులు, ఈ మాయావాదులు వీళ్ళంతా ఏంటంటే భగవంతుడికి ఆకారం లేదు కాంతి అనేసి అనుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ మనకి ప్రభువాదులు వారు మెయిన్ గా ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు అంటే, సారీ, ఏం చెప్పాలి అనుకుంటూ ఉన్నారంటే, ఒకటి వచ్చేసి భగవంతుడు, వాళ్ళు మాయావాదులు ఏమనుకుంటారు, భగవంతుడికి ఈ భౌతిక కర్మలు అనేవి అంటుకుంటాయి అని అనుకుంటూ ఉంటారు అనమాట. అలాగా ఎప్పుడు ఉండదు అనేది, ఎప్పుడు కూడా భగవంతుడు ఈ భౌతిక కల్మషాలకి దూరంగానే ఉంటాడు. ఆయనకి ఆయన నుంచి వస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఏమి ఆయన్ని చెయ్యలేవు అనేది ఇక్కడ ఒక్కి ఒక్కి మరీ చెప్తున్నారు. ఈ మాయావాదులు ఏమంటారు, ఈ భౌతిక దేహంతో వస్తున్నారు, భగవంతుడు కూడా మనలాగే కలుషితం అయిపోతాడు, ఇవన్నీ కూడా అంటుకుంటాయి అనేసి. అందుకనే బ్రహ్మ ఏం చెప్తున్నాడు, విశుద్ధం, ఆయన కేవలం విశుద్ధం అని చెప్పి చెప్తున్నారు. విశుద్ధం కేవలం,
అందుకని భగవంతుడు ఎప్పుడూ కూడా విశుద్ధ సత్వ స్టేజ్లోనే ఉంటాడు తప్ప ఆయన గురించి మనము ఇంకోలాగా మనము అనుకోవాల్సిన పైకి వెళ్తాం మొదలు. అది ఇక్కడ ప్రభుపాదులు వారు మనకి చెప్తూ ఉన్నారన్నమాట. అసలు మనము ఇక్కడ ఏంటంటే సమస్త భౌతిక కల్మషముల నుండి శాశ్వత విముక్తి అన్నది అతని ప్రత్యేకత అయి ఉన్నది. ఎందుకంటే అవి భగవంతుడి నుంచి వచ్చినప్పటికీ కూడా అవి ఎప్పుడు కూడా ఆయనకు అంటుకోవు, దాని నుంచి బయటకు ఉండడమే ఆయన యొక్క గ్రేట్నెస్ అనేది చెప్తున్నారనమాట. అదే మనం చూసామనుకోండి, మనం వెళ్ళిపోగలమా భౌతిక కల్మషాల నుంచి బయటికి? లేదు మాతాజీ, ఎందుకంటే మనం వెళ్ళలేము, మనం ఏ పని చేస్తే దాన్ని బట్టి మనకి అన్ని అంటుకుంటూ ఉంటాయి అనమాట. అదే ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారట, భగవాన్ని సాధారణ జీవుల నుండి వేరుపరచు. అట్టి జీవులు అజ్ఞానముకు లొంగడి స్వభావమును కలిగి ఉండి ఆ విధముగా భౌతిక ఉపాధిని గ్రహింతురు. భగవానుడు విజ్ఞానం ఆనందం పూర్ణ జ్ఞానానందమయుడు అనే వేదముల యందు తెలుపబడినది. కలుషితమయుడి లక్షణమును కలిగి ఉన్నందున బద్ధజీవులు ఎవరినడని అతన్ని బోలరు. సో ఇంకోటి ఏంటి అంటే కొంతమంది ఏంటి భగవంతుడికి భౌతిక కల్మషాలు అంటుకుంటాయి అని చెప్తారు. సో అది కాదు అని మనకు తెలిసింది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడ చెప్పేది ఏంటంటే భగవంతుడు కూడా మనలాగే నార్మల్, మనకు కూడా ఈక్వల్. చాలా మంది చెప్తుంటారు కదా భగవంతుడు అనేవాళ్ళు ఎవరూ లేరు, మనము భగవంతుడి మీ ఒకటే అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. సో దీన్ని కూడా కొట్టిపడేస్తూ ఉన్నారు ప్రభుపాదులు వారు ఇక్కడ. ఎందుకు అంటే భగవంతుడు మనము ఎప్పుడు కూడా ఒకటి కాదు, ఒకటి అవుతాము. దేంట్లో అవుతాము? గుణాలలో గుణాలలో, బట్ పరిమాణంలో చూసుకుంటే ఒకటి కాదు. సో అందుకనే మనం అజ్ఞానములో ఉండి భగవంతుడిని మనము అన్ని అనుకుంటాము, కానీ భగవంతుడు పూర్ణానందుడు, పూర్ణ జ్ఞానవంతుడు, సచ్చిత్ ఆనంద. కానీ మనలో అంతా అసత్ అచిత్, ఓన్లీ మన సోల్ అలాంటి సచ్చిత్ ఆనంద. కానీ ఎప్పుడైతే మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చామో దీని నుంచి మొత్తం కూడా సత్ అయిపోయింది, చిత్త చిత్ అయిపోయింది, ఆనందం అంతా కూడా పోతుంది అనమాట. ఆనందానికి ఆపోజిట్ ఏం చెప్తాం, రాలేదు. సో అదనమాట. సో అందుకొని ఇక్కడ ప్రభుపాదులు వారు మెయిన్ గా ఏంటంటే దాన్ని ఒకటి చెప్పాలి అనుకుంటూ ఉన్నారనమాట. ఎప్పుడైతే మనకి చూడండి చాలా మంది ఈ వాలిని ఎప్పుడైతే రాముడు చంపుతాడో దానికోసమని వాలి పగబట్టేసి అందుకొని ఒక వేటగాడు లాగా వచ్చేసి కృష్ణుడి రూపంలో ఉన్నప్పుడు ఆయన్ని చంపేశారు అని చెప్పి చెప్తారు. ఇది నిజమా? మీరు ఏ విధంగా కొట్టి పడేస్తారు దీన్ని ఎవరన్నా చెప్తే? చెప్పండి మాతాజీ, ఇవన్నీ మీకు ఎదురు రాబోయే క్వశ్చన్లే ఇవన్నీ. మాతాజీ అంటే అర్థం కాలేదు మాతాజీ, క్వశ్చన్ ఏంటి? ఏ చాలా మంది ఏం చెప్తారు అంటే భగవంతుడు కూడా ఒక మనిషిలాగే ఆయన కూడా జన్మ తీసుకుంటుంది, ఆయన భగవంతుడు కాడు మనలాగే ఒక మనిషి అని చెప్తారు. దానికి ఎగ్జాంపుల్ గా ఎక్కువగా ఏం చెప్తారు అంటే వాలి, ఇప్పుడు రామాయణం టైంలో శ్రీరాముడు వాలిని చంపినప్పుడు ఆయన వాలియే మళ్ళీ ఒక వేటగాడి రూపంలో వచ్చి మళ్ళీ భగవంతుడిని చంపారు అని చెప్పి చెప్తారు. సో దీనికి ఏం చెప్తారు మీరు? భాగవతంలో లేదు కదా, అబద్ధం అనుకుంటాం మాతాజీ. నేను చెప్పాలా? చెప్పండి, ఎవరైనా చెప్పండి, అందరినీ చెప్పమని అడుగుతున్నాను నేను. మనుషులకి పూర్వ ఇవి అన్ని గుర్తుండే కదా మాతాజీ, కర్మ అనేది. భగవంతుడికి అన్ని తెలుస్తాయి, మనుషులకి ఎలా తెలుస్తాయి? వాళ్ళే ఒక మనిషి కదా. కరెక్ట్, వన్ ఆన్సర్, కరెక్ట్, గుడ్. ఇంకా ఎందుకంటే తగ్గిస్తారు మిమ్మల్ని, ఎంతో మంది అడుగుతారు. జ్ఞాపకం కూడా ఉండదు కదా, పోయిన జన్మలేదు ఈ జన్మలేదు, ఎక్కడ జ్ఞాపకం ఉంటది, ఉండదు కదా. అదే మాతాజీ కూడా చెప్తుంది, మాతాజీ సేమ్ పాయింట్. నెక్స్ట్ జరిగిందని అనుకు ఉంటాం కదా మాతాజీ, భగవానుడు అవతారం చాలిద్దాం అనుకున్నారు అందుకనే అట్లా జరిగింది, అంతే అంతే తప్ప ఆయన వచ్చి ఏం కావాలని చేయలే మాతాజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆది అంతం అనేది భగవంతుడికి లేదు, జన్మ అనేదే లేదు. అలాంటప్పుడు ఈ జన్మ తీసుకొని వచ్చాడు అనేసి మీరు చెప్పేవన్నీ కరెక్ట్, వాటితో పాటు మీరు ఇవి మెయిన్ వాలికి ఎక్కడ గుర్తుంది, ఆయన మళ్ళీ కక్ష కట్టుకొని ఎక్కడికెక్కడ వచ్చాడు, చంపేశాడు. ఓకే, ఒకవేళ భగవంతుడు ఎప్పుడైనా ఎవరైనా సరే భగవంతుడు అక్కడ ఎవరికైనా సరే ఒక చిన్న ఈ బొటన వేలుకి బాణం తగిలితే చనిపోతారా ఎవరైనా?
మనకైనా షుగర్ వస్తే ఆ కాలు చిన్న వేలు ముక్క తీసేస్తే బతికిపోతామే, అలాంటిది చిన్న దెబ్బ తగిలితే దాంతో చనిపోతారా? అంటే అది భగవంతుని కరెక్ట్ కాదు. ఓకే, అంద భగవంతుడు కూడా కృష్ణుడు లాగా పుట్టాడా? కొన్ని చనిపోయాడు అనుకోవడానికి ఆయన ఏ విధంగా జన్మ తీసుకున్నాడు? మనకి జైల్లో చూసాం మనం అందరమే. అవతరించింది ఎలాగా ఆయన ఒకేసారి నాలుగు చేతులు, అదే చతుర్భుజ ఆకారంలో మొత్తం అన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ తోటి, అలా ఎవరైనా పుడతారా? లేదు, ఎవరైనా అన్ని లీలలు చేస్తారా? అంత విచిత్ర విచిత్రమైన పనులు, అంత ఒక రోజు పిల్లాడు అప్పుడే అందరినీ పోతన్ని చంపేయడం, ఇవన్నీ జరుగుతాయా? లేదు అవన్నీ లేలాలే అంటే ఇవన్నీ ఎందుకు నేను అనుకుంటున్నాను మీకు ఇంత మరీ మరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే, మనకి ఎంతో మంది ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు మనకి బయట. సో వాళ్ళకి మనం రెడీగా ఇవన్నీ పెట్టుకున్నప్పుడే మనకి ఇదంతా అజ్ఞానము. భగవంతుడు ఒక అవతారం తీసుకుంటాడు, అది కూడా ఎవరి కోసం? యదా యదా ఇది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ, మన కోసమే తీసుకుంటాడు ఆయన అవతారం అనేది కూడా. ఎందుకు? అయ్యో వీళ్ళు మూర్ఖులు, ఎలాగోలా ఇలాగన్నా మారుద్దాము వీళ్ళని అనేసి మన కోసం ఆ ఒక అవతారం తీసుకొని వచ్చి ఈ లీలలు వింటూ ఇవన్నా చూసుకుంటూ నా ఎంట వెనకాలొస్తారేమో అనేసి అంత బాధ్యత తీసుకొని ఆయన మళ్ళీ మళ్ళీ సృష్టి చేయడం, మళ్ళీ మళ్ళీ ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు? మన కోసం అనమాట. సో అందుకని ఇక్కడ ప్రభుపాదులు వారు ఇంకోటి నైస్ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ ప్రభుపాదులు వారు. ఎలాగంటే భగవంతుడు సర్వవ్యాపి లాగా, ఎలాగ సూర్యుడైతే మొత్తం అంతా వ్యాపించి ఉంటాడు, భగవంతుడు కూడా వ్యాపించి ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఆ సూర్య కాంతి అనేది కాలుష్యం మీద పడుతుంది అనుకోండి, అప్పుడు అది కాలుష్యం అయిపోతుందా? ఏమవుతుంది దానికి తోడు? కాలుష్యం అవ్వకపోగా ఎండ పడటం వల్ల ఉన్న కాలుష్యం కూడా పోతుంది, ఉన్నది కూడా పోతుంది. అలాంటిది మళ్ళీ భగవంతుడు ఇలా మనిషి రూపంలో వస్తే కాలుష్యం అంటుకుంటుంది అనేది ఒకటి తప్పైతే, రెండోది ఆయన దగ్గరికి మనం వెళ్తే మనలో ఉన్న భౌతిక కాలుష్యాలు పోతాయి. అదే కదా ఇక్కడ చెప్తున్నారు, ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయిస్తామో మన ఇంద్రియాలు మన పరిధిలోకి వస్తాయి, మనకి ఆనందం కలుగుతుంది, సుమంగళం అని చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. అదే ఇక్కడ అనమాట ప్రభుపాదులు వారు ఇక్కడ చెప్తుంది, సూర్యుడే అంత శక్తిమంతుడయ్యి కాలుష్యాలను పోగొడుతున్నప్పుడు భగవంతుడికే, భగవంతుడే ఆయనకి శక్తి ఇస్తున్నప్పుడు ఇంకా ఆయనకు కాలుష్యం అంటుకుంటుందా? అంటుకోదు కదా. సో ఇదన్నమాట మనం తీసుకోవాల్సింది. సో ఇలాగ మనం ఎప్పుడైతే అవి కలుషితాన్ని దూరం చేస్తున్నాయో అదే విధంగా మనం భగవంతుడి సంపర్కంతో మనలో ఉన్న కాలుష్యాలను కూడా పోగొట్టుకుంటాము. దానికి ప్రత్యేక అనే దానికి మనం చెబుతూ మనం దీన్ని డీకోడ్ చెయ్యొచ్చు అనమాట వాళ్ళకి. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉంటాడు, ఆయన ఉండడం వలన ఆయన ద్వారానే మనం కాలుష్యం నుంచి బయటకు వస్తాము అనేది ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మనం చెప్పొచ్చు అనమాట. సో మూడోది వచ్చేసి ఇంకోటి ఏంటంటే ప్రభుపాదులు వారు ఇక్కడ మెయిన్ గా చెప్పాలి అనుకుంటున్నారు ఏంటి అంటే, భగవంతుడి జ్ఞానయోగులు భక్తి యోగులు ఇలాంటి వాళ్ళు ఏదో ఒక కోరికతోటి భగవంతుడి దగ్గరికి వెళ్తారు. అలా కోరికల కోసం వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి ఏమవుతుంది, భగవంతుడు దూరం అయిపోతాడు, వాళ్ళ దగ్గర నుంచి పారిపోతాడు, అదృశ్యమైపోతాడు అని మనకు వచ్చింది కదా. అదనమాట వీళ్ళు ఏంటంటే, మనం భక్తి యోగంలో ఉన్న వాళ్ళైతే భగవంతుడిని ఏ కోరికలు కోరరు, కానీ ఇక్కడ ఏంటంటే మిగతా వాళ్ళంతా భగవంతుడిని అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనేసి మనకి చేస్తూ ఉంటారు అనమాట. మెయిన్ ఎందుకు అంటే ఈ కామ వాసన, మనకి అర్జునుడు మీకు గీతలో అడుగుతాడు గుర్తుందా, ఐ థింక్ ఏ చాప్టర్ గుర్తులేదు, 13వ చాప్టర్ చెప్పరు మాతాజీ, మనము చెయ్యాలని ఉండదు ఆ పని, కానీ ఎందుకు చేస్తాము అనేసి అడుగుతాడు అనమాట. ఎందుకు అంటే లస్ట్, మన కోరికల వలన మనం ఆ పని చేస్తాం, చెయ్యాలని ఉండదు కానీ చేసేస్తాం. ఎందుకు అంటే కోరికలు మెయిన్ ప్రాబ్లము అని చెప్పి చెప్తాడు అనమాట. సో ఆ కామ వాసన అనేది ఎలా ఉంటుంది అంటే, మన చూడండి ఇప్పుడు దాన్ని ఒక అగ్నితో పోలుస్తారనమాట. మనం మంట ఉందనుకోండి, ఆ మంటలో మనం ఇంకా కొంచెం నెయ్యను కర్రలు వేస్తూ ఉంటే ఏమవుతుంది, మండిపోతూ ఉంటుంది. ఈ కామ వాసన మనం ఇంకా కోరికలు తీర్చుకుందామని వెళ్తా ఉంటే ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటాయి అనమాట. కానీ మనం ఏంటంటే ఉల్టాగా అర్థం చేసుకుంటూ ఉంటాము, ఓ నేను ఈ కోరిక తీరిస్తే సంతృప్తి పడిపోతాను అనేసి ఇంకొంచెం నెయ్యి పోస్తే ఏమవుతుంది మంటలో, ఇంకా గుళ్ళు మన లేస్తుంది అనమాట. అదే విధంగా ఇంకా కోరికలు, ఈ కోరిక అయిపోతే ఇంకో కోరిక, అది అనంతంగా వస్తూనే ఉంటాయి తప్ప ఇంకా తగ్గనే తగ్గవు అనమాట. సో ఇది ఇక్కడ ప్రభుపాదులు వారు మనకి చెప్తుంది ఈ మూడు పాయింట్లు. ఒకటి వచ్చేసి
భగవంతుడికి ఈ భౌతిక కాలుష్యం అనేది అంటనే అంటదు అనేది, ఆయన ఎప్పుడు దానికి దూరంగా ఉంటారు అనేది. రెండవది వచ్చేసి మన అల్పజ్ఞులు అర్థం చేసుకుంటారు తప్ప, అలాగా భగవంతుడు ఒక మానవుడు లాగా నార్మల్ గా మనలాగా, మనము భగవంతుడు ఒకటి కానే కాదు, మనకి భగవంతుడికి ఎంతో డిఫరెన్స్ ఉంది అనేది చెప్తున్నారు. సో దీంట్లో ప్రభాదులు వారు ఇంకోటి ఏంటి చెప్పారు అంటే, భగవంతుడికి 6 షడ్విభూతులు ఉంటాయి, అవి కూడా పూర్ణంగా ఉంటాయి. మనకి అది పరాశర ముని రాసిన శ్లోకం ఉంది కదా, అది అనమాట. సో దాని ప్రకారంగా భగవంతుడికి ఐశ్వర్యం కానీ, యశస్సు కానీ, బలం కానీ, సౌందర్యం కానీ, జ్ఞానం కానీ, వైరాగ్యం కానీ అన్ని కూడా 100% ఉంటాయి. కానీ అదే మనకి చాలా చాలా తక్కువ తక్కువ అనేది ఉంటుంది అనమాట. భగవంతుడికి గుణాలు లేవు అంటే మీనింగ్ అసలు గుణాలు లేవని, నిర్గుణ అంటే అంటే భౌతికమైన గుణాలు లేవు. కరెక్ట్, భౌతికమైన గుణాలు లేవు, కానీ ఆధ్యాత్మిక గుణాలు, ఈ రూపు గుణాలు అన్ని ఉన్నాయనే కదా మనకి, భగవంతుడు ఇలాంటి వాడు అలాంటి వాడు అనేసి గుణాలన్నీ మనం చెప్పు అంటారు కదా మాతాజీ, భగవంతుడి లక్షణాలు మనకు వస్తాయి అంటారు కదా. అవును కరెక్ట్ మాతాజీ, అందుకొని మనకి ఇత్తం భూత గుణోహరి అనేసి 1.7 అన్నమాట భాగవతంలో మనకి అయిపోయింది ఆల్రెడీ. భగవంతుడు ఆత్మారాముడు, ఆయనకి అన్ని ఆయనలోనే ఉంటాయి, మనం విడిగా మనం చెయ్యాల్సిన పని లేదు. కానీ మన కోసం భగవంతుడు అన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే మనం నువ్వు పాలు పెట్టు, పెరుగు పెట్టు, ఏది పెట్టినా ప్రేమతో పెడితే అన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటాడు అనమాట. సో మనకి ఇందులో మొత్తం మీద ఏంటంటే ఈ మూడు చెప్తూ ఉన్నారనమాట. ఒకటి వచ్చేసి భగవంతుడు భౌతిక కాలుష్యాలకి పరముగా ఉంటాడు అనేది, రెండోది మనకి భగవంతుడికి ఉన్న తేడా ఏంటి అనేది, మూడోది వచ్చేసి ఇందాక మీరు చెప్పినట్టు ఎందుకంటే మనకైతే ఏమీ గుర్తుండవు భగవంతుడికి అన్ని గుర్తుంటాయి, మనకు భగవద్గీతలోనే కృష్ణని చెప్పున్నాడు అనమాట. మూడోది వచ్చేసి ఈ జ్ఞాన యోగులు ఏదైనా మనం కోరికలు కనుకోసమని భగవంతుడి దగ్గరికి వెళ్ళాము అంటే ఆయన అదృశ్యం అయిపోతాడు, కానీ భక్తితో ఎప్పుడైతే వెళ్తామో అతడు మనకి అర్థం చేసుకునే శక్తిని మనకి ఇస్తూ ఉంటాడు అనేది. ఈ 3 పాయింట్లు ప్రభుపాదులు వారు చాలా డీటెయిల్ గా రాశారు మాతాజీ, 2.5 పేజీ ఉంది ఇది. మీరు అందరూ కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎందుకు అంటే ఇవి మనకి ప్రీచింగ్, అప్పుడు మనం ఎప్పుడైతే ఎవరికైనా ఏమైనా చెప్పాలి అనుకున్నప్పుడు మనకి బాగా ఉపయోగపడే పాయింట్లు అన్ని కూడా ఇందులో ఉన్నాయన్నమాట. నేను కొన్ని కొన్ని ఇంపార్టెంట్ గా తీసి మీకు చెప్పాను అర్థం అవడానికి అంతే. ఓకేనా మాతాజీ, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇక్కడ కోరిక కర్మ రెండు వేరే కదా మాతాజీ? అవును మాతాజీ, కోరిక అంటే కామ వాసన, అది లస్ట్ అంటాము ఇంగ్లీష్ లో. కర్మ అంటే మనం చేసే పని మాతాజీ, ఆ కోరికల కోసం మనం పని చేస్తాం కదా. చేసిన కర్మలు ఈ జన్మలో కూడా వస్తాయి, అన్ని జన్మలకి వస్తాయి మాతాజీ, పాకుతూ ఉంటాయి. సో మనం ఏంటంటే ఇక్కడ అదే ప్రభా, జీవుల కర్మలు చే కలత చెందకుండా సమస్తమును ఆవరించి ఉన్నాడు, కనుక ఆ దేవదేవుడు అనంతుడై ఉన్నాడు, జీవుడు అతి సూక్ష్మమైన వారై ఉన్నారు, భగవానుడు ఒక్కడే అస్తిత్వం కలిగి ఉన్నాడనియు ఇతరుల అస్తిత్వం అతనిపై ఆధారపడి వేదాలములందు చెప్తుంది. ఎందుకంటే మనం అందరం కూడా భగవంతుడి నుంచే వచ్చే, ఇప్పుడంతా మనం నేర్చుకుంది 5-6 చాప్టర్లు నేర్చుకుంది ఏంటి, మనమే భగవంతుడి నుంచి వచ్చాము అనేది, మనం అంతా సూక్ష్మం అంశే భగవంతుడికి. మీకు ఇంకా ముందు ముందు శ్లోకాల్లో వస్తుంది అనమాట అదంతా, కాకపోతే ముందే మనకి ప్రభాదులు వారి ఇదంతా కూడాను ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మాతాజీ గుణాలు అంటే క్యారెక్టర్స్? ఎస్ మాతాజీ, అంతే క్యారెక్టర్స్. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మరి ఎందుకు చెప్తారు మాతాజీ, వాలిని చంపినట్టు రాముడు చెట్టు చాటు నుంచి, అదే బోయవాడు అది కృష్ణుణ్ణి చంపినట్టు కాలి బ్రొటన వేలికి ప్రాణం తగిలితే చనిపోయినట్టుగా అట్లా ఎందుకు చెప్తారు మాతాజీ? మరి యాక్చువల్ గా మాతాజీ మీరు అంతవరకే వింటారు, కానీ ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా విరాట రూపం భగవంతుడిది ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నామా? సో అక్కడి ఆ ఈ భౌతికమైన బాడీని ఇక్కడ వదిలేసి భగవంతుడు ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకు అంటే మనం అందరం తెలుసుకున్నాము ఆయన 28వ యుగములో ద్వాపర యుగములో మనకి 7th మన్వంతరాలో 28వ ద్వాపర యుగంలో కృష్ణుడే స్వయంగా వచ్చి ఉన్నాడు ఇక్కడికి అని. అంటే ఇక్కడికి వచ్చున్నాడు అని అక్కడ లేడు అని కాదు, బట్ ఏంటంటే ఒక మనిషిగా మనం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో అన్ని మనకు చూపించడం కోసం ఇది కూడా ఒక లేళ్లాగా చూపించి వెళ్ళారనమాట. ఎందుకంటే ఆయన వెళ్ళాలి కదా, ఇది అది భౌతి ఈ విరాట రూపం ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ వదిలేసి ఆయన వెళ్ళిపోతారనమాట.
మరి అది కూడా చెప్తారు మాతాజీ ఏంటంటే అది ఆయనను కృష్ణుణ్ణి కాల్చినప్పుడు కూడా ఆయన హృదయం మాత్రము కాలదు అని అది మన జగన్నాథ మాతాజీ ఎక్కడ ఉంది ప్రూఫ్, భగవంతుని కాల్చారు ఇవన్నీ ఎక్కడ మాతాజీ ప్రూఫ్? అట్లా చెప్తారు మరి అది అయితే విన్నాం మాతాజీ అట్లా కానీ అది నిజమో అబద్ధమో ఇక అది తెలియదు మాకు మాతాజీ అంతగా నేను కరెక్ట్ గా కరెక్ట్ గా తెలియదు అందుకోసమే అది అందుకే మాతాజీ ఇవన్నీ కన్నా ఫండమెంటల్ ది మెయిన్ పెట్టుకోండి మాతాజీ, భగవంతుడికి జన్మ మృత్యు ఆది అంతం అనేది లేనే లేవు, ఇది పెట్టుకోండి మాతాజీ. మిగతాదంతా ఏది చేసినా ఒక లీల ప్రకారం, అంతే ఏది చేసినా భగవంతుడు మనకి గుర్తుండి మనము భగవంతుడి గురించి చెప్పుకోవడానికి ఒక లీల అంతే. అరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. ఇప్పుడు మాతాజీ అడుగుతున్నారు ఎందుకంటే యూట్యూబ్ లో అదే చూపిస్తున్నారు మాతాజీ, భగవంతుడు ఇలా అయినప్పుడు అక్కడ అర్జునుడు ఒక్కడే ఉన్నాడు ఇదంతా. ఒకసారి మన గ్రూప్ లో కూడా పెట్టారు చూడండి, అప్పుడు నేను బాధపడ్డాను కదా. అయితే అలాంటిది ఏం చెప్తానంటే ఆయన ఆత్మ తీసుకెళ్లి ఇప్పుడు జగన్నాథ్ పురిలో జగన్నాథ్ లోపల పెడతారు, అదే పదార్థము 12 సంవత్సరాలు బ్రహ్మ పదార్థం అని చెప్తున్నారు కదా, అదే అడుగుతున్నారు మాతాజీ. అది కరెక్టా కాదా అని డౌట్ అనమాట. ఇవన్నీ మేము పట్టుకోలేదు కాబట్టి డౌట్ అడగట్లేదు మాతాజీ. 12 సంవత్సరాలకు ఒకసారి అది మారుస్తారని కూడా అక్కడ అంతా ఒక పెద్ద పండుగ అదంతా జరుగుతుంది కరెక్ట్ మాతాజీ. ఇప్పటికీ కూడా ఒక సాఫ్ట్ పదార్థాన్ని భగవంతుడి దాంట్లో పెడతారు ప్రతి విగ్రహంలోకి మార్చేటప్పుడు, ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి కొత్తగా భగవంతుడిని తయారు చేస్తారు. అది ఎవరు తయారు చేయాలి అనే దానికి కూడా భగవంతుడే కల్లోకి చెప్తాడు మీ ఇంట్లో ఇది చెయ్యాలి అని. అతనికి తెలుసు, చెక్కిన తర్వాత ఆ ప్రాణం లోపల పెట్టిన తర్వాత అతను చనిపోతాడు అని కూడా అతనికి తెలుసు. సో ఇవన్నీ ఒక లీల మాతాజీ, అవన్నీ దీటి వెనకాల అదే చెప్పాను కదా లాజిక్ గా తెలుసుకోవాలి అంటే భగవంతుడు ఎప్పుడు మనకి పూర్తిగా అర్థం కాడు, ఇదే మనకు చెప్తుంది. సో మనకి ఫండమెంటల్ గా మనం ఏంటి అంటే భగవంతుడు ఆది అంతం లేదు, జన్మ మృత్యు ఇలాంటివి ఉండవు, ఇది జస్ట్ ఒక లీల లాగా చేసి వెళ్ళడానికి చేసిందే. మనకి చాలా మంది చెప్తారు గాంధారి శాపం పెట్టింది అందుకే వాళ్ళని ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకొని చనిపోయారు అని, కానీ మనం భాగవతం చదివిన తర్వాత మనకి ఏం అర్థమైంది? భగవంతుడు లీల అని అర్థమైంది మాతాజీ, వాళ్ళని తీసుకెళ్ళడానికి భగవంతుడు లీల. అది కూడా ఎందుకు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవాల్సి వచ్చింది? వాళ్ళు ఎంతో శక్తిమంతులు, వాళ్ళని వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఓడించలేరు వాళ్ళని, అందుకని వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని తీసుకెళ్లేలాగా చేశారు అంతేకాని గాంధారి శాపం పెట్టిందని ఇది జరగలేదు. అది భగవంతుడు అనుకుంటే జరుగుతుంది అని కదా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఆ చిన్న ఆయన కూడా ఇది కొడితే ఇక్కడ ఆయన వెళ్ళిపోవడం ఏంటి, భగవంతుడు అనుకున్నాడు ఇక్కడ నేను చాలించి వెళ్ళిపోవాలి అనుకున్నాడు కాబట్టి అది జరిగింది. అంతేగాని మీకు నాకు ఎవరికైనా ఒక చిన్న యారో వచ్చి ఇక్కడ తగిలితే చనిపోతామా? మనమే చనిపోకపోతే దేవుడు ఎలా చనిపోతాడు? ఎందుకంటే భగవంతుడు అనుకున్నాడు అది. ఇంకోటి చూడండి, మనము ఎన్నిసార్లు చూస్తా ఉంటాము ఆల్రెడీ వచ్చి ఇంకా చనిపోతారు ఇంక ఏమి బతకరు అనుకున్న వాళ్ళు బతికేస్తూ ఉంటారు, మనము ఇంకొకళ్ళు అసలు ఇంకా వీళ్ళకి ఏమి భయమే లేదు అనుకునే వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే భగవంతుడు చేస్తాడు అది, ఆయన ఇష్ట ప్రకారం జరుగుతుంది. ఎందుకంటే మనకు లెక్కలు ఏంటి అనేది మనకు తెలియదు, మనం ఎన్ని జన్మలు తీసుకున్నాం ఏమి చేస్తున్నాము ఇవన్నీ. సో అందుకని ప్రతిదీ లాజిక్ తోటి ఇది ఎందుకయింది ఇది ఎందుకయింది అంటే మనం ఏమీ చెప్పలేము. చాలా మంది అడుగుతూ ఉంటారు మంచిగా ఉన్న వాళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, వాళ్ళ పిచ్చిలి జన్మ ముందు జన్మలో ఏం జరిగిందో మనకు తెలియదు, మనకి ఇంకా ముందు ఏంటో తెలియదు, ఈ ప్రాబ్లం వల్ల వాళ్ళకి మంచి జరగబోతుందో తెలియదు. సో మనకు తెలియకుండానే మనం ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటాం మనం. సో ఏదైనా మనం చేసుకుంది భగవంతుడి కృప ఇది అనుకొని మనం ముందుకు వెళ్ళాలి అంతే. ఇంకా ఏ క్వశ్చన్స్ సందేహాలు మనకొద్దు. ఇవన్నీ ఎందుకు మనకు ఎంత ఇదిగా ఎందుకు మనకి ఈ సృష్టి గురించి ఇదంతా ఎందుకు చెప్పాలి? భగవంతుడి యొక్క గొప్పతనం చెప్పడం కోసమే ఇదంతా బ్రహ్మ చెప్తున్నాడు మనకి ఇప్పుడు. అందుకని మీరు అలాంటి ఏమి విన్నా కూడా ఎక్కువగా మనసుకి ఎక్కించుకోకండి, అయ్యో బాధపడకండి ఏమీ లేదు, భగవంతుడికి అలాంటిది ఏమీ ఉండదు. ఓకే ఇక్కడ కింద లాస్ట్ లో కూడా ప్రపాదులు వారు ఇదే చెప్తున్నారు, ఈ శుష్క కల్పనాపరులు తపో నియమములను పాలించడి కారణమున భగవాన్ నిరాకార లక్షణ జ్ఞానమును కొంతవరకే తెలుసుకొని ఉందరు, కానీ చర్మముకు గోవింద రూపమును మాత్రం వారు అవగతం చేసుకునే అవకాశమే లేదు. అందుకనే భగవద్గీతలో ఏ శాంతొంత గతం పాపం జనానాం పుణ్యకర్మణం, ఎప్పుడు ఎప్పుడైతే మనకి పాపాలు అన్ని తొలగిపోతాయో, ఎప్పుడైతే ఈ ద్వంద్వాల నుంచి బయటపడతామో అప్పుడే మనం భగవంతుని తెలుసుకోగలుగుతాము అనేది మనకి ఆల్రెడీ 7th చాప్టర్ లో వస్తుంది శ్లోక. సో ఇది చెప్పి ఫినిష్ చేశారన్నమాట. సో మనం మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఈ మూడు అన్నమాట.
మనం కోరికలతో కోరుకుంటూ మనం వెళ్తే భగవంతుడు మనకి మన దగ్గర ఉండడు, పారిపోతాడు అనేది ఒకటి, అదృశ్యమైపోతాడు అనేది. రెండోది వచ్చేసి భగవంతుడు మనము ఎప్పుడు ఒకటి కాదు, భగవంతుడు భగవంతుడే, మనము ఆయన యొక్క సూక్ష్మ అంశలు అనేది మనం తెలుసుకోవాలి. ఇంకోటి వచ్చేసి భగవంతుడికి భౌతిక కాలుష్యాలు అనేవి అంటుకోవు అనేది, ఎందుకంటే భగవంతుడి యొక్క గుణగణాలన్నీ కూడా మనకి ఆల్రెడీ ఆయన సర్వవ్యాపి పూర్ణ జ్ఞానమయుడు, ఇవన్నీ కూడా మనకి ఆయన విశుద్ధుడు ఇవన్నీ చెప్పు ఉన్నాయి. వీటితో మనము ఎవరైనా అడిగితే మనం చెప్పడానికి అనమాట. ఓకే ఓకే నెక్స్ట్ శ్లోకం. అద్యోవతార పురుష పరస్య కాల స్వభావ సదసన్మనశ్చ ద్రవ్యం వికారో గుణ ఇంద్రియాణి విరాట్ స్వరాట్ స్థాస్ను చరిష్ణు భూమ్నః. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను చదవాను. అదియో అవతారః పురుష పరస్య కాలః స్వభావః సదాస్మనశ్చ సదా సన్మనశ్చ ద్రవ్యం వికారో గుణ ఇంద్రియాణి విరాట్ స్వరాట్ స్వరాట్ స్థాంతు చరిష్టు పుంః. కారణ వర్ణశాయి అయిన విష్ణు దేవదేవుని తొలి అవతారమై ఉన్నాడు. కాలము స్వభావము కార్యకారణములు మనస్సు ద్రవ్యములు భౌతిక అహంకారములు ప్రతి ప్రకృతి గుణములు ఇంద్రియములు విరాట్ రూపము గర్భోదక శాయి విష్ణువు. స్థావర జంగమ సర్వజీవ సప్తాయము అన్నింటికి అతడే ప్రభు. హరే కృష్ణ. అది మనం ఇప్పుడు కారణోదక సాయి విష్ణుయే గొప్ప అని ఏమైనా అనుకుంటామేమో అనేసి పురుషావతారాలు కాని గుణావతారాలు కాని ఇవన్నీ కూడాను భగవంతుడి నుంచే వచ్చాయి. అందరికి ప్రభు ఎవరు అంటే భగవంతుడు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. కారణార్ణవ సాయి విష్ణు ఏంటి అంటే కారణోదక సాయి విష్ణు మన తొలి అవతారం, భౌతిక ప్రపంచం మీదకి ఆయన వచ్చిన తొలి అవతారం. అంటే భగవంతుడే ఆ అవతారం తీసుకొని మహావిష్ణువు అని చెప్పుకున్నాం మనం ఇందాకంతా అదనమాట. సో ఆయన నుంచి మనకి ఏమేమి వస్తున్నాయి అనేది మనం తెలుసుకున్నాము. స్వభావము అంటే మనకి మన యొక్క మనం అందరం కూడా జీవులందరమీ కూడా బీజ రూపంలో ఉంటాము, వాళ్ళందరూ వస్తారు. కార్యకారణములు అంటే ఒక కారణం తోటి ఒక వస్తువు అనేది దాని యొక్క ప్రభావం ఎఫెక్ట్ అనుకుంటాం కదా. సో అదే అనమాట. అంటే ఆ కాలము ఇవన్నీ కలిసినప్పుడు మహాతత్వ రావడము, మహాతత్వా నుంచి మళ్ళీ ఈ గుణాలు అయిపోయినప్పుడు అహంకారం రావడము, ఈ అహంకారం నుంచి అలాగనమాట. సో పైకే ఉంది దామోదరి. సో ఈ విధంగా ఏంటి అంటే దామోదరి కొంచెం కిందకి రావు. ఓకే సో అక్కడి నుంచి మనకి ఈ మనస్సు అనేది, ద్రవ్యాలు, ఈ భౌతిక అహంకారము, ఈ గుణాలు, ఇంద్రియాలు గాని, ఇంకా చివరికి ఏంటిది గర్భోదక సాయి విష్ణు. గర్భోదక సాయి విష్ణు నుంచి మళ్ళీ విరాట్ రూపం వస్తుంది అనుకున్నాము. అలాగా స్థావర జంగమ అంటే కదిలేవి కదలనివి అన్ని కూడా సర్వ జీవులు అన్ని కూడా అన్నిటికీ ఎవరు అంటే ప్రభువు ఆయనే. ఎందుకు అంటే మనం అందరిమీ కూడా ఇందాకే అనుకున్నాము ఎంతసేపటికి మనము భోక్తలం అవ్వాలి అనుకుంటాం. అంటే నేను స్వామిత్వం, అసలు ఎందుకు ఇది మనకి ఈ ప్రపంచం ఎందుకు తయారు చేయబడింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భౌతిక ప్రపంచం మనకి ఏంటి అంటే నేను కూడా స్వామిత్వము, నువ్వే అంటే భగవంతుడి లాగా అనుసరించకుండా అనుకరించాలి అనుకున్నాం అనమాట. సో అందుకో నేను కూడా స్వామిలాగా నాకు నా కింద పనిచేసే వాళ్ళు నేను ఎంజాయ్ చేయాలి నీలాగా అనుకొని నేనే పరమభోక్తని అని అనుకున్నాము. సో మన కోసం అనేసి భగవంతుడు ఓకే నీకు ఇలా ఎంజాయ్ చేయాలని ఉందా సరే అనేసి నీకు ఇచ్చిన చిన్న స్వాతంత్రం ఏముందో ఆ స్వాతంత్రంతోనే నీకు భౌతిక ప్రపంచం తయారు చేసిస్తున్నాను, దానిలో పడి ఉండు అని చెప్పేసి ఇచ్చారనమాట. అయితే దాన్ని ఏం చేస్తున్నాం మనము, ఆ ఇచ్చిన చిన్న స్వాతంత్రాన్ని మనము సరిగ్గా యూజ్ చేసుకోవటం లేదు. అందుకొని మనము మన ఇష్టం వచ్చినట్టు మనము తిరుగుతా ఉన్నామంట. అందుకని ఇలా మాయలో పడిపోయి మనకి మనం భోక్తలమే అనుకొని మనము అసలు నిజాన్ని మర్చిపోతున్నాం అనమాట. అసలు నిజం ఏంటి అంటే భగవంతుడే ఆయన భోక్త అనేది, భోక్తారామ్ యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అనేది మర్చిపోతూ ఉన్నాము.
నేనే భోక్తని అనుకుంటున్నాము, ఆ ప్రకృతి నా కోసమే వచ్చింది, నేను దాని మీద పడి నేను ఎంజాయ్ చేయాలి అనేసి మనము ఈ విధంగా తయారవుతున్నాం అనట. కానీ మనకి ఉన్న సంబంధం ఏంటి భగవంతుడితోటి? నిత్య సంబంధం సేవా సంబంధం, జీవేన స్వరూపం, జీవేన స్వరూపమే కృష్ణేర నిత్యదాస, దాసులు మనం. ఆ సంబంధం మర్చిపోయాము. అదంతా కూడా మనకి వేదాల్లోనూ అన్నిట్లోనూ ఉంది, భగవంతుడే మనకి పరమభోక్త అనేది, మనము దాసులము అనేది. కానీ దాన్ని మనం మర్చిపోయి ఈ విధంగా మనము తిరుగుతూ ఉన్నాం అన్నమాట. సో ఈ భౌతిక ప్రపంచం అనేది మన కోసం తయారు చేయబడింది, ఇది శాశ్వతమైనది కాదు. అప్పటికప్పుడు తయారు చేస్తారు, మళ్ళీ భగవంతుడు తీసేసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఈ భౌతిక ప్రపంచం అనేది శాశ్వతం అనేది కాదు, ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అనేది శాశ్వతము. మనం అక్కడికి వెళ్ళడానికి మనము ఇంట్రెస్ట్ చూపించాలి, కానీ మనం ఇక్కడిక్కడే ఎంజాయ్ చేయాలి అని అనుకోవడము కరెక్ట్ కాదు అనేది ప్రభుపాదులు వారు మనకి ఇందులో క్లియర్ గా చెప్తూ ఉన్నారన్నమాట. సో మనకి ఇది ఇచ్చింది ఏంటి, అన్నిటికీ కూడా కారణము ప్రభువు ఎవరు అంటే భగవంతుడు అని తెలుస్తుంది. అన్ని కూడా భగవంతుడి యొక్క సైగ ద్వారానే జరుగుతుంది. మనం చూసాం, మనం చాట్ లో తెలుసుకున్నాం, కారణోదక సాయి విష్ణువుకి ఒక్కసారి ఆయన సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడు ఆయన, ఏం చెప్పుకున్నాం, రమాదేవి వైపు ఒక కంటి చూపు చూస్తాడు అంతే. అందులో నుంచి మొత్తం పని అంతా జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇదే మనకి ఇక్కడ అంతా కూడాను చెప్తూ ఉన్నారు. మనకి ఈ జగ్రహే పౌరుషం రూపం అనేది ఐ థింక్ ఇది థర్డ్ చాప్టర్ అనుకుంటా, ఫస్ట్ క్యాంటో థర్డ్ చాప్టర్ లో ఉంటుంది. సరే అండి, నేను చదువుతాను. జగ్రే జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః సంభూతం షోడశకల శకలం ఆదౌ లోకసి సృక్షయా. సూత గోస్వామి పలికెను, సృష్ట్యారంభమున శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపముగానున్న పురుషావతారమును స్వీకరించి భౌతిక సృష్టికి అవసరమైన మహదాదులను సృష్టించను. ఆ ఈ విధముగా తొలుత భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వములను సృష్టింపబడినవి. భౌతిక జగపు సృష్టి ప్రయోజనమునకే ఇది అంతయు నిర్వహింపబడెను. సో మనకి కారణోదక సాయి విష్ణు వస్తాడు, ఆయన ద్వారా మనకి కావలసినవన్నీ మనం చెప్పుకున్నాము. ఈ మహాతత్వం ఏంటి, అహంకారం ఏంటి, ఇవన్నీ రావడం, ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ ఇవన్నీ దేనికోసం వస్తున్నాయి, భౌతిక సృష్టి తయారు చేయడం కోసము అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. అందుకని దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి భగవంతుడు ఒక ఛాన్స్ ఇస్తా ఉన్నాడు, ఈ భౌతిక సృష్టి సృష్టించి ఒక చిన్న స్వతంత్రం ఇచ్చేసి పంపిస్తున్నాడు. ఇప్పుడైనా సరే నీకున్న స్వతంత్రంతో నువ్వు అర్థం చేసుకొని నన్ను మళ్ళీ నా దగ్గరికి రా అని చెప్పి. కానీ మనం ఏమంటున్నాము, నేను రాను, నేను ఇక్కడే ఇంకా భోక్తలాగే ఉండి నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను అని చెప్పేది చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ ప్రభుపాదుల వారు కల్పము అని చెన్నన్ను ఎవరో అడిగారు నన్ను క్వశ్చన్. కల్పము అంటే బ్రహ్మ యొక్క పగటి పూట ఒక కల్పం అంటాం, ఆయన నైట్ కూడా ఇంకో కల్పం అనమాట. అంటే రెండు కల్పాలు కలిస్తే భగవంతుడిది ఒక రోజు అవుతుంది అన్నమాట. సో ఆయన 100 రోజులు ఏమంటారు అంటే మహాకల్ప అంటారో లేదో అయితే నాకు తెలియదు మాతాజీ, మేబీ తీసుకోవచ్చు. కొన్ని ప్లేసుల్లో నేను చదివిన వాటిలో మహాకల్ప అంటారు ఆయన యొక్క మొత్తం 100 సంవత్సరాలని అని ఉంది. ఆయన 1 సంవత్సరం వచ్చేసి బ్రహ్మ వర్ష అంటారు అనేసి ఉందన్నమాట. హరే కృష్ణ కూడా పడది ఇవన్నీ. విద్యులత మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళరా. సో ఇదన్నమాట మనకి ఇక్కడ మొత్తం కలిపి చెప్తుంది ఏంటి అంటే, మనకి ఈ విధంగా భగవంతుడు మనకి ఎలా అయితే, మనకి ఒక టీచర్ చూడండి, మనం ఏదైనా తప్పు చేస్తే ఇంకో ఆన్సర్ చెప్పు, కరెక్ట్ చేసుకోవడానికి మనకి ఏ విధంగా ఛాన్సెస్ ఇస్తూ ఉంటుందో అలాగ భగవంతుడు కూడా మనకి ఎన్నో రకాలుగా ఛాన్సెస్ ఇస్తూ ఉన్నాడు అనమాట. సో మనం చేయాల్సింది ఏంటి అంటే, భగవంతుడితో మనకి ఏమి సంబంధం ఉంది, దాన్ని మనము అభిధేయ ఏ విధంగా చెయ్యాలి, దాన్ని ప్రయోజనం మనకి ఏమి ప్రయోజనం వస్తుంది. సంబంధం మీరు అందరికీ తెలిసిందే. అవిధేయ అంటే ఏం చేయాలనుకున్నాం, ఆల్రెడీ ముందంతా మనకి బ్రహ్మ చెప్పే ఉన్నాడు. అవిధేయ అంటే ఏంటి, ఏం చేయాలి మనం? హరే కృష్ణ, భక్తి యోగా చెయ్యాలి మాతాజీ.
ఏమైంది అందరూ సైలెంట్ అయిపోయారు. భక్తి అభిదే యోగా చేయి, భక్తి యోగా చేయాలి. అది ప్రాసెస్. మనం ఇప్పుడు మనము భగవంతుడి యొక్క అంశంలో మనం దాసులమి అని తెలిసింది, సంబంధం తెలిసింది మనకి. మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? అభిధేయ అంటే చేయాల్సిన పని అన్నమాట. అది మనము భక్తి యోగా చేసుకోవాలి. సో దీని వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? భగవద్ధామం వెళ్తాం. సింపుల్, ఇంకింతకన్నా మనకి ఎక్కువ తెలుసుకోవాల్సిన పని కూడా లేదు. ఇదే అనమాట మనం చేయాల్సింది. సో మొత్తం ఓవరాల్ గా ప్రభాదర్ వారు ఇదే చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఏది కారణోదక సాయి విష్ణు నుంచి సృష్టి ఎలా జరిగింది అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం ఏమైతే చెప్పుకున్నాము ఫిఫ్త్ సిక్స్త్ లో, ఏవైతే 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాము దాన్నే చెప్తూ ఉన్నారు. మళ్ళీ లాస్ట్ లో ఏంటంటే మనకి బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం ఉంది, ఎస్ వై కనిశ్వసిత కళామథావలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాథ విష్ణున్ మహన్ సహయస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే ఈ అసంఖ్యాకమైన విశ్వాలన్నీ కూడాను మహావిష్ణువు అంటే కార్ణోదక సాయి విష్ణువు యొక్క శ్వాస వ్యవధిలోనే వెళ్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన యొక్క శ్వాస వ్యవధి ఎంత అనుకుంటున్నారు మాతాజీ? మీ తెలివి ఒక క్వశ్చన్. ఇప్పుడు భగవంతుడి యొక్క శ్వాస వ్యవధి ఎంత అనుకుంటున్నారు? హరే కృష్ణ మాతాజీ, కొన్ని కోట్ల సంవత్సరాలు మాతాజీ. ఓకే, అది సింపుల్ గా మనకి తెలిసిన క్యాలిక్యులేషన్ లో చెప్పండి ఒక పదంతో. మనకు తెలిసిన క్యాలిక్యులేషన్ అంటే బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు మాతాజీ, అంతే కదా? బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు వచ్చిందంటే ఏంటి? బ్రహ్మకు ఒక రోజు అయితే, ఒక రోజు కాదు మాతాజీ, ఆయనకి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు మహాప్రళయం వస్తుంది, అవన్నీ కూడా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి, అంతే కదా? మహాప్రళయం మహాయుగమే మాతాజీ, ఒక మహాయుగమా? మహాయుగం ఏంటి మాతాజీ? మహాప్రళయం ఎప్పుడు వస్తుందని చెప్పాను నేను మీకు. బ్రహ్మకి 100 సంవత్సరాలు. ఆ మహాప్రళయం వచ్చినప్పుడే కదా అన్ని కారణోదక సాయి విష్ణు లోపలికి వెళ్తాయి ఆయన శ్వాస టైంలో. బ్రహ్మ ఒక రోజు కల్పము మాతాజీ, 1 హాఫ్ డే, ఒక పగలని కల్పము అంటాం. 1 హాఫ్ డే ప్రళయము, 24 గంటలు అయితే 100 మాతాజీ. ఒక్క నిమిషం ఆగండి. 4 యుగాలు కలిపితే దివ్య యుగా లేతే మహాయుగ అంటాం. అలాంటి మహాయుగాలు 1000 సార్లు అయితే బ్రహ్మకి ఒక పగలు, దాన్నే కల్పము అని అంటాం. సో ఆ కల్పం టైంలో ఒక ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు మొత్తము అన్ని మునిగిపోవు, ఓన్లీ మునిగిపోయేది జనలోకాదాకే మునిపో, జనలోక కూడా కాదు ఇంకా కింద స్వర్గ లోకాల వరకే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క ఈ కల్పం 1000 యుగాలలో కూడాను మనకి 14 మనువులు మారతారు. ప్రతి మనువు టైంలో కూడా ఒక ప్రళయం వస్తుంది. అంటే అది ఫస్ట్ది, ప్రతి మనువుకి అంటే 71 దివ్య యుగాలు అవుతున్నప్పుడల్లాను ఒక మను వస్తాడు. ఆ మను మారుతున్నప్పుడల్లా కూడా ఆ మను టైం అయిపోయి ఇంకో మను వచ్చేటప్పుడు మనకి భూమి, మన భూమి గోళం అంటే మన 8వది ఉంది కదా, ఆ ప్లానెట్ వరకు కూడా మునిగిపోతుంది అనమాట. తర్వాత మిగతాదంతా బాగానే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే బ్రహ్మకి ఒక పగలు అయిపోతుందో అంటే ఈ 1000 దివ్య మహాయుగాలు అంటాం కదా అవి అయిపోతాయో అప్పుడు మళ్ళీ ఒక ప్రళయం వస్తుంది. అది వచ్చి జనలోకాదాకా స్వర్గలోకాలు దాని దాకా అయిపోతుంది. సో ఈ పైన ఉన్న 3 లోకాలే ఉంటాయన్నమాట. దాని వేడికి జనలోక వాళ్ళంతా తపలోకాకి వెళ్తారు అనేది మనం చెప్పుకున్నాం. సో బ్రహ్మకి ఎప్పుడైతే 100 సంవత్సరాలు అయిపోతాయో మహాప్రళయం వస్తుంది, మొత్తము చుట్టబెట్టుకొని అన్ని కూడా కారణోదక సాయి విష్ణు పొట్టలోకి వెళ్ళిపోతాయి. అంటే అప్పుడు ఆయన శ్వాస లోపలికి తీసుకుంటున్నట్టు మొత్తం అన్ని లోపలికి వెళ్తాయి. మళ్ళీ ఆయన శ్వాస వదులుతున్నాడు అంటే బ్రహ్మకి మళ్ళీ 100 సంవత్సరాలు అయినప్పుడు మళ్ళీ ఆయన శ్వాస వదులుతాడు, వదిలినప్పుడు మళ్ళీ ఇవన్నీ బయటకు వస్తాయి. ఇది ఓకేనా మాతాజీ? ఎక్కువైపోతా అనేది. ఓకే, 43 నుంచి 45వ శ్లోకాలు. ఓకే, సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అన్నిటికీ భగవంతుడే. చెప్పండి మాతాజీ. ఇంతకీ ఇప్పుడు ఒక ఊపిరి అంటే సింపుల్ గా ఒక వర్డ్ లో ఏమని చెప్పారో నాకు అర్థం కాలేదు. బ్రహ్మ 100 సంవత్సరాలు. థాంక్స్ అమ్మా. అదే చెప్పండి, దానికోసం ఇంత చెప్పాల్సి వచ్చింది నేను. ఓకే దామోదరి.
12 గంటలు అయినప్పుడు ఒకటి ప్రళయం వస్తుంది కదా, మహాప్రలయం కాదు. బ్రహ్మకు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు మహాప్రలయం కాదు మాతాజీ. ఇదేమో ఒక కల్పం అంటున్నా చెప్తున్నారు కదా, 12 గంటలు అది. మళ్ళా 70 సార్లు 4 యుగాలు కలిస్తే అట్లాంటి 70 సార్లు అయితే ఒక కల్పం. 71 సార్లు అయిపోయి 72 వచ్చినప్పుడు కల్పం కాదు మాతాజీ, అది కల్పం కాదు. 12 గంటలు అంటుంది కదా మాతాజీ, 12 గంటలు కల్పం మాతాజీ. 71 వచ్చేది మను మారుతాడు మనకి, 14 మనులు బ్రహ్మకి ఆ కల్పంలో. బ్రహ్మకి 12 గంటల్లో 14 మనువులు మారుతారు. అప్పుడు 71 సార్లు ఈ కాలచక్రం వస్తే అప్పుడు ఒక మనువు మారుతాడా మాతాజీ? ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ ఒక చిన్న డౌట్, మామూలుగా బ్రహ్మ నైట్ టైంలో గాని మన్వంతరం చేంజ్ అయినప్పుడు గాని ఏదైతే అప్పుడు మనం గర్భోదక శయ విష్ణులోకి వెళ్ళిపోతాం కదా మాతాజీ, అప్పుడు మనం మళ్ళీ బయటికి ఎలా వస్తాం అంటే బ్రహ్మ డే స్టార్ట్ కాగానే గర్భోదక శయ విష్ణు నుండి వచ్చేస్తామా? అవును మాతాజీ, ఎందుకంటే మళ్ళీ మనకి మీకు గుర్తుందా, మన భూమి అంతా మునిగిపోతుంది, వరాహ స్వామి వస్తాడు, మళ్ళీ భూమిని పైకి తీస్తాడు, సేమ్ ఈ ప్రాసెస్ జరుగుతుంది మాతాజీ. ఓకే, అంటే ఇప్పుడు గర్భోదక సాయి విష్ణు నుండి వచ్చేటప్పుడు ఇదంతా మనకి మళ్ళీ సృష్టి అవదు కదా మాతాజీ? ఎట్లా ఉన్నా సృష్టి అవసరం లేదు కదా మాతాజీ, ఉందిగా ఓన్లీ మనకి భూగోళం వరకు మునిగిపోయింది, దాన్ని మళ్ళీ పైకి తీసుకొస్తాడు వరాహ స్వామి. మళ్ళీ యాజ్ యూజువల్ గా అంత మనం వెళ్తాము, నిద్రపోయి లేచినట్టే అనమాట, మన పనులు మనం మొదలు పెట్టేస్తాం. ఓకే ఓకే మా, ఓకే థ్యాంక్ యూ మా. ఓకే మాతాజీ, ఇవన్నీ మనకు మనసులో పట్టకుంటే స్వామిని సేవ చేసుకుంటామని ఒకటి అడుక్కుంటే థ్యాంక్స్ మాతాజీ, అదే చాలు మాతాజీ. కాకపోతే ఎందుకంటే ఈ ఇక్కడ కూర్చున్నాను కాబట్టి అన్ని చెప్పాలి కాబట్టి చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంతే, ఓకేనా? అయ్యో మీరు చెప్పి మాకు నేర్చుకుంటాం మాతాజీ, కానీ అట్లా నాలెక్క మట్టి పూర్వాలకు అర్థం కాకుంటే స్వామిని సేవ మాతాజీ అవసరం లేదు మనకి ఇవన్నీ. కాకపోతే అంటే కొంతమందికి ఏంటంటే ఒక్కొక్క టెక్నిక్స్ కొన్ని తెలుస్తా ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట తెలుసుకోవాలి అనేసి, అలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ 40 మందిలో ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉందనేది తెలియదు. ఒకరికి కుకింగ్ ఇష్టం ఉంటుంది, ఒకరికి స్టిచ్చింగ్ ఇష్టం ఉంటుంది, ఒకరికి ఒక్కొక్కలాగా ఉంటుంది క్లీనింగ్, కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఒకరికి సర్దడం ఇష్టం ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే ఒక్కొక్క పార్ట్ నచ్చుతుంది, అందుకే భాగవతంలో అన్ని మిళితమై ఉన్నాయి అనమాట. సో మనకి ఏ పార్ట్ నచ్చితే దాన్ని బట్టి మళ్ళీ భగవంతుడి వెనకాల వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవి కూడా చెప్పాల్సి వస్తుంది అనమాట మనకి. చాలా బాగా చెప్తారు మాతాజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. అర్థం చదివితే అర్థం అవుతుంది మాతాజీ, అందుకని మీరు చెప్తేనే మాకు అర్థం అవుతుంది. అందుకని మాతాజీ ఉన్నప్పుడు ఒక్కసారి మాతాజీ, తర్వాత మళ్ళీ క్లాస్ లోని ఇవన్నీ కరెక్ట్ గా రాసుకుంటాను, తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఎవరైనా అడిగితే చెప్పాలి కదా. అహం భవో యజ్ఞ ఇమే ప్రజేష దక్షాదయో యే భవదాదయశ స్వర్లోకపాలా ఖగలోకపాలా రులోకపాలా స్థలలోకపాలాః గంధర్వ విద్యాధర చారణేశ యక్షరోక్షర గణాగణాధాః ఏవా ఋషీణాం వృషభా పితృణాం దైతేంద్ర సిద్ధేశ్వర దానవేంద్రాః అన్యే చ యే ప్రేత పిశాచ భూత కుష్మాండయోదో మృగపక్షదీశాః యత్కించ లోకే భగవన్ మహస్వ దోజసహస్వద్ఫలవత్ క్షమావత్ శ్రీ హ్రీ విభూత్యాత్మవద్భూత్ సారీ శ్రీ శ్రీ హ్రీ విభూత్యాత్మ వద్భుతార్ణం తత్వం పరం రూప వదస్వరూపం. మాతాజీ ఇది పెద్దది, నేనే చదివేస్తున్నాను, కిందది శ్లోక వద్దులే మాతాజీ, చాలా ఉంది. చదవద్దా మాతాజీ? వద్దులే మాతాజీ, మీ మీనింగ్ చదివేయండి మాతాజీ డైరెక్ట్ గా. హరే కృష్ణ. స్వయముగా నేను బ్రహ్మ, శివుడు విష్ణువు దక్షాది ప్రజాపతులు, మీరు నారదుడు సనకాదులు, ఇంద్రచంద్రాది స్వర్గలోక పాలకులు,
భూర్లోక పాలకులు, భూలోక పాలకులు, అధోలోక పాలకులు, గంధర్వలోక పాలకులు, విద్యాధర లోక పాలకులు, చంద్రలోక పాలకులు, యక్షరాక్షస ఉరగ పాలకులు, ఋషిముఖ్యులు, దానవేంద్రులు, దైత్యేంద్రియుడు, సిద్ధలోకవాసులు, వీరితో పాటు ప్రేత పిశాచ భూత కూష్మాండములు, గొప్ప జలచరములు, మృగములు, పక్ష్యాదులు, వేరు మాటలలో శక్తి, ఐశ్వర్యము, ఓజస్సు, బలము, క్షమాగుణము, సౌందర్యము, సిగ్గు, విభూతి అనువానిని అసాధారణముగా కలిగి ఉన్న ప్రతీదియు మరియు రూపమునందు లేక రూపరాహిత్యమునందు జనన కార్యము విశేష సత్యముగాను భగవద్ రూపముగాను గోచరించవచ్చును. కానీ వాస్తవమునకు అవి ఆ విధముగా లేవు. అవి భగవానుని దివ్యశక్తి యొక్క ఒక అంశ మాత్రమే అయి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఏమనిపించింది మాతాజీ? మీరు ఎవరైనా చెప్తారా ఏమన్నా? ఏమి తెలియలేదా? అంటున్నారు మాతాజీ ఇక్కడ అన్ని అంశాలు అయి ఉన్నాయని చెప్పారు మాతాజీ. అన్ని కూడా నా తాలూకా అంశాలు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని బట్టి ఇప్పుడు మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? టక్కున ఏం చెప్పగలరు? శివుడు కానీ విష్ణు కానీ ఇవన్నీ ఒక భగవంతుడి నుంచే వస్తున్నాయి. మనం ఏం చేస్తూ ఉంటాము? ఓ వీళ్ళు గొప్ప వాళ్ళు. ఒక్కొక్కసారి ఏం చేస్తాము? కొంత శక్తులు ఉన్న వాళ్ళ దగ్గర చూసి మనము జన్మైశ్వర్య సుత శ్రీభీర్ అనుకున్నాం చూడండి. అలా ఒక్కొక్కళ్ళ దగ్గర కొన్ని శక్తులు ఎక్స్ట్రాగా ఉంటాయి. అందంగా ఉన్నా లేకపోతే శక్తి ఎక్కువ ఉన్నా డబ్బులు ఎక్కువ ఉన్నా అలాంటి వాళ్ళందరి వెనకాల పడిపోయి వాళ్ళకి పూజలు చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చేసే పూజలు ఎంతమంది, కొంతమంది తిక్కల తిక్కల వాళ్ళు ఉంటారు, వేరే వేరే పూజలు చేస్తూ ఉంటారు. ఎవరి పూజలు చేస్తూ ఉంటారు? దేవతలు మాతాజీ, అమ్మవారు. దేవతలు ఒక రకమే మాతాజీ, దానికన్నా దారుణంగా ఉన్నారు. ఇప్పుడు దారుణంగా ఉంటారు దేశాధినేతలకు మాతాజీ, కొంచెం సినిమా వాళ్ళకి, మెయిన్ సినిమా వాళ్ళకి పూజలు చేస్తున్నారు కదా మాతాజీ. వాళ్ళకి కటౌట్ పెట్టి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇవన్నీ వింటే ఏమనిపిస్తుంది? సో ఇక్కడ మనకి ప్రభాదులు వారు దీన్నే అనమాట, బ్రహ్మని మొదలుకొని శివుడు విష్ణు అందరూ కూడాను భగవంతుడి యొక్క అంశే. మనం భగవంతుడితో వీళ్ళు ఎవ్వరు కూడా ఈక్వల్ కారు అనేది మనం తెలుసుకోవాలి అనేది. అందుకనే బ్రహ్మ మనకి ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాడు అంటే అందరిని పొరపాటు పడుతూ ఉంటాము. అందుకని మీరందరూ కూడా ఈ సృష్టి కార్యం అంతా భగవంతుడు మన కోసం వచ్చి చేస్తాడు, ఇవన్నీ కూడా భగవంతుడి అంశలు, భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ అందుకే ప్రభాదులు వారు చక్కగా ఎగ్జాంపుల్స్ ఒకదాని తర్వాత ఎంత చక్కగా ఇచ్చారు అంటే, కొంతమంది చూడండి ఈ అడవి జాతి వాళ్ళు వీళ్ళు ఉంటారు, వీళ్ళకి ఏంటంటే ఒక పెద్ద మొక్క వటవృక్షాన్ని చూశారు అనుకోండి అది దేవుడు అనుకొని మొక్కేస్తా ఉంటారు, లేకపోతే ఒక పిడుగు వచ్చింది అనుకోండి అది దేవుడు అనుకొని మొక్కేస్తా ఉంటారు. అంటే అసలు జ్ఞానము సరిగ్గా లేని వాళ్ళు చేసే పని అదనమాట. సో అలా కాకుండా ఇంకా కొంచెం జ్ఞానం వచ్చింది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు సూర్యుడి దగ్గరికి వెళ్తారు అనమాట. అంటే సూర్య ఏంటి దామోదరి ఎంత ఉందో చెక్ చేస్తున్నావా? ఓకే. సో ఆ తర్వాత ఏంటి అంటే వాళ్ళు అంటే భగవంతుడి యొక్క శక్తి ఎవరికైనా కొంచెం ఎక్కువ వచ్చింది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళని ఏంటంటే శాక్తాస్ అంటారు అనమాట. వాళ్ళు కాకుండా వాళ్ళకి ఇంకొంచెం జ్ఞానం ఉందనుకోండి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళని శౌర్యాస్ అంటారు. అంటే సూర్యదేవుడిని అంటే కాంతి నుంచి వస్తుంది అనేసి వాళ్ళకి పూజలు చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళని శౌర్యాస్ అంటారనమాట. ఇంకా వాది కాకుండా గణపతి అనేసి ఆయన్ని మొక్కుతూ ఉంటారనమాట. సో వాళ్ళని ఏంటంటే గణపత్యాస్ అంటారనమాట. సో అలా కాకుండా ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే శివుడు గొప్ప అనుకొని శివుడికి పూజ చేస్తూ ఉంటారనమాట. శివేట్స్ అంటాం కదా మనము వాళ్ళనమాట. అలా కాకుండా ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకొంచెం జ్ఞానం తెలుసుకొని వాళ్ళు ఓకే అట్లీస్ట్ విష్ణుకి పూజ చేయాలి అనుకొని విష్ణుకి చేస్తారనమాట. అది ఓకే. అసలు బుద్ధివంతుడైన పనివాడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఓన్లీ ఇదన్నిటికీ కూడా కారణం భగవంతుడే, భగవంతుడి నుంచి వచ్చే అంశాలు అనుకొని డైరెక్ట్ గా భగవంతుడికి చేస్తాడనమాట. సో మనకి ఆల్రెడీ ఎప్పుడు మనం చెప్పుకునేది యతో తరోర్మూల నిశేషనేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖాహ ఓకే ప్రాణోపహారాస యతేంద్రియాణం తథైవ సర్హార్హణ ముచ్చుతేజ. అంటే మనకి ఎలా అయితే మనము
వేరుకి నీళ్లు పోస్తాము మన ఆటోమేటిక్ గా ఆ యొక్క కొమ్మలు గాని ఆకులు గాని అన్ని కూడా తృప్తి పడతాయి. అదే విధంగా మనము ఆహారాన్ని మనం నోరు ద్వారా మనం ఇచ్చాము అంటే ఆ శక్తి ప్రతి ఒక్క అవయవానికి కూడా ఎలా అయితే వెళ్తుందో అదే విధంగా మనము భగవంతుడికి ఎప్పుడైతే మనం పూజ చేస్తామో మనము కృష్ణకి ఆటోమేటిక్ గా మిగతా దేవతలు అందరు కూడా ఎందుకంటే భగవంతుడి యొక్క అంశలే కదా అందుకని ఆటోమేటిక్ గా అందరికి వెళ్తుంది అన్నమాట. అది ఇలా కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చెయ్యాల్సిన పని లేదు. ఇదే దీన్నే మనకి మరలా 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 మనకి ప్రభాదుల వారు చెప్తున్నారు అన్నమాట. సో ఏం చెప్పారు మనకి లాస్ట్ లో సర్వధర్మాను పరిత్యజ మామేకం శరణం రజ నాకే నాకే పూజ చేయండి నాకే శరణం పొందండి అనేసి అంత ఇదిగా చెప్తున్నప్పటికీ కూడా మనము వినమన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రభాదుల వారు చెప్తా ఉన్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పూజ చేస్తూ ఉంటారు కాకపోతే భగవంతుడికే పూర్ణ శక్తి అనేది తెలుసుకోరు అనేది. ఇంకోటి వచ్చేసి చాలా మంది శని దేవతల్ని ఈ మనకి ఊరికి చూడండి విలేజెస్ లో ఎక్కువ మరి నాకు తెలియదు మిగతా టౌన్ లో వాళ్ళకి ఐడియా ఉందో లేదో ఆ ఊరికి సంబంధించిన ఒక అమ్మవారు అనేది ఉంటుంది. అలాగే ఈ సీతలాదేవి అనేది బెంగాల్లో ఎందుకంటే ప్రభాదులు వారు ఎంత ఇదిగా రాశారు ఈ సీతలాదేవి అర్చనాన్ని ఎక్కువ చేస్తారు అనేసి ఈ భక్తిధాన సరస్వతి మహారాజు టైంలో వాళ్ళకి ఈ చికెన్ ఫాక్స్లు అమ్మవార్లు అనేవి ఎక్కువగా వచ్చాయంట. సో అందుకని ఈమెను పూజ చేసుకుంటే మనకి ఇప్పటికి కూడా ఉంది నాకు మా ఊర్లో కూడా ఇప్పటికీ చెప్తారు ఇంట్లో ఏమైనా అమ్మవారు వచ్చింది అంటే అమ్మో ఈ ఊరి దేవత ఉంటుంది ఆ గ్రామ దేవత ఆ గ్రామ దేవతకి వెళ్ళి ఆ పెరుగు అన్నము అది ఏవి చేసేసి పెట్టి రావాలి లేకపోతే ఆమె ఈ రూపంలో బయటకు వచ్చేస్తుంది అనేసి చెప్తూ ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కోలాగా ఎందుకంటే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నవి ఎక్కడి నుంచో కాదు మనం ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత కూడా ఆ ఏమోలే పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అని పెడతాం. కానీ ఈ దేవతలు కూడా మనము గౌరవించాలి ఎందుకు అంటే ఈ పోస్ట్ వాళ్ళకి ఊరికే రాలేదు కదా వాళ్ళు ఎంతో చేసుకుంటే ఈ పోస్ట్ వచ్చింది కదా. ఇప్పుడు శివుడైనా విష్ణువైనా బ్రహ్మైనా వీళ్ళందరూ ఎవరైనా సరే ఈ గంధర్వులైనా వీళ్ళంతా అక్కడ ఉంటున్నారంటే వీళ్ళకి ఈ పోస్ట్ అంత ఈజీగా రాలేదు. సో ఆ భక్తి రూపంలో మనం చూసుకుందాం వీళ్ళు మంచి భక్తులు భగవంతుడికి పని చేయడానికి వచ్చారు అని చెప్పేసి ఈ విధంగా చూసుకోవాలి తప్ప మనము ఇంకోలా కాదు. సో దానికి ఇక్కడ ప్రభాదులు వారు మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏంటి అంటే శ్రీకృష్ణ భగవాన్ నుండి అరువు తెచ్చుకున్న ఏకల వంటి వారు అంటే భగవంతుడే మనకి ఆల్రెడీ భగవద్గీతలో 7th chapter లో కూడా వస్తుంది మనకి భగవంతుడు వాళ్ళు దేవతలకి మనం వెళ్ళి కోరికలు కోరుకున్నా వాళ్ళు ఏ విధంగా తీరుస్తారు మనకి కృష్ణ భగవానుడి సాయంతో అంతే భగవంతుడి యొక్క శక్తి ద్వారాని ఆయన యొక్క దాని మీదే మనం ఆల్రెడీ ఇందాక కూడా మనం 34 అక్కడ ఆ శ్లోకాల్లో కూడా చూసాము బ్రహ్మ విష్ణు వీళ్ళేం ఈశ్వరుడు వీళ్ళేం చెప్తున్నారు భగవంతుడి యొక్క సంకల్పం ద్వారానే మేము పనిచేస్తున్నాము అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఇక్కడ భగవంతుడి శక్తి ఇస్తేనే అది అవుతుంది అది తెలియకుండా మనము ఇదన్నమాట. అందుకనే ఎగ్జాంపుల్ అరువు తెచ్చుకున్న ఏకల వంటి వారు ఇప్పుడు నేను ఏదన్నా నాకెవరో ఏదో ఇచ్చారు దాన్ని నేను తీసుకెళ్లి గొప్పగా నేనే చేసి నేనే ఇచ్చాను అన్నట్టు ఉంటుంది అనమాట. మనం ఊహించుకొని మనం చేసే పూజ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు చూడండి నేను ఉండాను అనుకో నన్ను పొగుడుతూ ఉన్నారనుకోండి అది యాక్చువల్ గా నాకు వర్తిస్తుందా రాంగ్ వేగా పూజ చేస్తున్నారు నన్ను అంతే కదా నన్ను ప్రశంసిస్తున్నారు యాక్చువల్ గా నాకు ఒక ఫ్రెండ్ వండిచ్చింది నేను ఉండినట్టుగా తను ఇచ్చేస్తున్నాను అప్పుడు ఏమవుతుంది ఉల్టా అనమాట. కాకపోతే అది దేవతలు చెప్తూ ఉన్నారు మేము కాదు మాకు శక్తి భగవంతుడి నుంచి వస్తుందని కానీ మనం నమ్మట్లేదు అది ప్రాబ్లం అనమాట ఇక్కడ. ఓకే సో అది చెప్పండి చిన్న డౌట్ అండి మీరు చెప్పారు ఇది ఇదంతా ఓకే అర్థమైపోయింది నాకు కానీ నాకు ఈ లక్ష్మీదేవి గాని సరస్వతి గాని వీళ్ళంతా ఏంటి ఇప్పుడు మనము భగవంతుడి యొక్క ఇంటర్నల్ పొటెన్సీ అంటాం మాతాజీ అంతర్గత అనేసి చెప్తాము. సో వీళ్ళేంటి అంటే రాధారాణి యాక్చువల్ గా ఇంటర్నల్ పొటెన్సీ అంటే అంటే ఆమె వచ్చేసి ఆ ఈ రూపంలో వస్తుంది అనమాట లక్ష్మీదేవి వీళ్ళ రూపంలో వస్తుంది. ఓకే మాతాజీ ఓకే అది కూడా భగవంతుడి యొక్క శక్తి మనం చెప్పుకున్నాం కదా 3 అంతర్గతంగా 3 బహిరంగంగా ఉంటాయి అని 3 అంతర్గత శక్తుల్లో సంధిని సహాయ చెప్పుకున్నాం కదా వాటిల్లో అనమాట వాళ్ళు వస్తారు. సరే సో ఇంకా అదే కింద కూడా ప్రభాదులు వారు అదే చెప్తున్నారు అనమాట భగవంతుడికి వీళ్ళు ఆకారం లేదు ఇవన్నీ అనుకుంటారు కాదు భగవంతుడికి ఆకారం ఉంది ఆయన రూపరహితుడు కానే కాదు అని చెప్పేసి మనం అందరం ఇలా పొరబడుతూ ఉంటాము జ్ఞానం లేక అంతేకాని మనం ఈ బ్రహ్మ ఏదైతే చెప్పాడో మనకి మనమందరమే కూడా భగవంతుడి అంశలు అని తెలుసుకొని
భగవంతుని గురించి తెలుసుకొని ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఏం చెప్పాడు, ఏది పరమోత్తమైన విధానం? భగవంతుని సేవకులుగా ఉండాలని మాతాజీ. భగవంతుని ఆశ్రయం తీసుకోండి అని చెప్పారు. సో అదే పని మనం చేస్తే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాము అనేది ఇక్కడ చెప్తున్నారు. సో 46 శ్లోకాతోటి ఫినిష్ చేస్తాను. ఈ ఒకటి ఓకేనా దామోదరి? చెప్పే మరి మళ్ళీ వేరే చెప్తుంటాం భాగవతం చెప్పాలి కదా. అవును, ప్రాధాన్యతో యాన్ ఋష ఆమనంతి లీలావతారాన్ పురుషస్య భూమ్నః ఆపీయతాం కర్ణ కషాయ శోష నను క్రమిష్యేత ఇమాన్ సుపేషాన్. హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ. ప్రాధాన్యతో యాన్ ఋష ఆమనంతి లీలావతారాన్ పురుషస్య భూమ్నః ఆపీయతం కర్ణ కషాయ శోష నను క్రమిష్యేత ఇమాన్ సుపేషాన్. కొంచెం స్క్రోల్ చేయండి మాతది. ఓ నారద, లీలావతారములుగా తెలియబడు భగవాన్ని దివ్యావతారములను ఒకదాని పిదప ఒకటి నేను ఇప్పుడు తెలియజేసేది. ఆ అవతార కర్మల శ్రవణం కర్ణములందు రోగపడిన సమస్త మలిన విషయములను తొలగించి వేయగలదు. ఆ లీలలు శ్రవణ మధురములు మరియు ఆస్వాదనీయములు అయి ఉన్నవి కనుకనే అవి నా హృదయమునందు నిలిచి ఉన్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ దాకా ప్రపాదులు మనకి బ్రహ్మ ఏంటంటే సృష్టి గురించింది మొత్తం అంతా చెప్పేశారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే లీలావతారాల గురించి చెప్తాను, ఎందుకంటే భగవంతుడి అవతారాలు తీసుకుంటారు మన కోసము అనేసి ఇదంతా చెప్తూ ఉన్నారు కదా మధ్యలో. అందుకొని ఇవి సృష్టికి సంబంధించి భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటి అనేది చెప్పారు. ఇప్పుడు భగవంతుడి యొక్క కర్మలు రెండు రకాలుగా ఉంటాయి. ఆయన భగవంతుడి కర్మలు దివ్యము, అది మాత్రం గుర్తుపెట్టుకోండి మాతాజీ. ఓకే. సో ఒకటి వచ్చేసి సృష్టి కర్తవ్యం ఒకటైతే, సృష్టికి చేసే పనులు అయితే, ఇంకోటి ఏంటంటే అవతారం తీసుకొని ఆయన ఏమంటారు ఆ ఎక్కడ ఏదో ఒక అవతారం తోటి వచ్చేసి మన మూడు రీజన్స్ ఉంటాయి కదా వాటి కోసం అవతారం తీసుకొని వస్తారు అనేసి ఈ రెండు రకాలు అనమాట. సో సృష్టికి సంబంధించి తెలుసుకున్నారు. ఇప్పుడు రెండోది వచ్చేసి లీలావతారాలు తెలుసుకోండి. ఇవన్నీ వినడం వల్ల ఏంటి ప్రయోజనం అనేది మనకు చెప్పారు. ఏం ప్రయోజనం అని చెప్పారు? మనలో ఉన్న మలినం అంతా తొలగిపోతుంది. మనలో ఎంతో పెట్టుకొని ఉన్నాము. ఇది ఎలా అంటే ఒక మలినంతో మన హృదయం ఒక అద్దము అనుకుంటే దాని మీద ఎంతో దుమ్ము ఉందన్నమాట. ఆ దుమ్ముని తీసేస్తే తప్ప మనం మనం ఏంటి అనేది కనపడము. లేకపోతే ఏమవుతుంది, బోజరు బోజరుగా కనపడుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని బాగా తుడిసి క్లీన్ చేసేస్తే మనం పౌడర్ వేసుకొని క్లాత్ వేసుకొని తుడుస్తాము అద్దం, అప్పుడు ఏమవుతుంది చక్కగా మనం మనం క్లియర్ గా కనపడతాం అనమాట. సో అదే విధంగా ఈ భగవంతుడి యొక్క లీలల్ని మనకు మనం శ్రవణం చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే అప్పుడు మనలో ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. అది కాక ఆ లీలలు అనేవి ఎలాంటివి అంటే ఎంతో మధురంగా ఉంటాయి వినడానికి, అమృతం తాగినట్టుగా ఉంటుందన్నమాట. ఆస్వాదనీయాలు కూడా అవి ఉన్నాయి. అందువల్ల ఏంటంటే అవి నేను ఎప్పటికీ మర్చిపోలేదు. నేను భగవంతుడు నాకు ఏమైతే చెప్పున్నాడో అవి ఇప్పటికి కూడా నా హృదయంలో పదిలంగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో దీని కింద ప్రపాదులు వారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మనకి ఈ భాగవతం అనేది ఈ భగవంతుడి యొక్క సృష్టి కార్యాలు రెండు రకాల భగవంతుడి యొక్క దివ్యమైన రెండు రకాల కర్మల గురించి ఉన్నాయి. మనకి 1.5.8 శ్లోక ఏంటి అంటే భగవంతుడు మనకి ఎప్పుడైతే నా వ్యాసదేవులు వారు తృప్తి చెందినప్పుడు మనకేం చెప్తారు, నారదులు వారు వచ్చి చెప్తారు అనమాట, నువ్వు భగవంతుడి గురించి నువ్వు పూర్తిగా రాయలేదు అందువల్లే నీకు ఈ అసంతృప్తి అనేది. ఎన్నో రకాల పుస్తకాలు రాసిన ఆయనకే తృప్తి లేనప్పుడు మనం పిచ్చి పిచ్చిగా వెళ్ళి రేడియోలు అవన్నీ ఇవన్నీ విన్నాం అనుకోండి, మనకి తృప్తి దొరుకుతుందా? దొరకదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, నేను కారు ఉందనుకోండి, కారుకు తీసుకెళ్లి పెట్రోల్ పోస్తాను, అప్పుడు అది తృప్తి చెందుతుంది. అదే నాకు ఆకలిగా ఉందంటే నేను పెట్రోల్ పోసుకుంటే నేను తృప్తిగా ఉంటానా? ఎప్పుడు నాకు తృప్తి వస్తుంది? ఆహారం తీసుకుంటేనే. ఆహారం తీసుకుంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆహారం అనేది ఉంటుంది. సో మనకి ఆహారం ఏంటి అంటే మనకి భౌతికమైన వాటి మీద కాదు,
భగవంతుడి గురించి ఎప్పుడైతే వింటామో అది మనకి కరెక్ట్ అయిన ఆహారము, అప్పుడు మనం తృప్తి చెందుతాము. అలా కాకుండా ఇప్పుడు వచ్చే రేడియోలు అని టీవీలు అని ఇవని అవని ఇప్పుడు రకరకాలుగా మనం వీటన్నిటి గురించి వింటున్నప్పటికీ కూడా ఎక్కడ మనకి తృప్తి అనేది రాదు. ఇంకా బోర్ కొడుతుంది అంటారు పిల్లలు, ఆటలాడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఎన్ని చేసినా మనకేమన్నా బోర్ కొడుతుందా? మనం ఇలా భాగవతం గురించి ఇప్పుడు గంటన్నర నుంచి నేను చెప్పుకుంటున్నా, నాకు విసుగు రావట్లేదు, వినేవాళ్ళకి మీకు విసుగు, అంటే తెలియదు మీకు విసుగొస్తే రావచ్చు, ఎందుకంటే అప్పుడు వినలేకపోవచ్చు. సో ఆ విధంగా ఏంటంటే భగవంతుడి గురించి విన్నప్పుడు వచ్చే తృప్తి ఇదన్నీ కూడా కలగజేయదు అన్నమాట. అన్ని పుస్తకాలు రాసిన ఆయనకే తృప్తి కలగలేదు. ఎప్పుడైతే నువ్వు భగవంతుడి గురించిన లీలలు ఇవన్నీ రాస్తావు అప్పుడే నీకు తృప్తి కలుగుతుంది అని చెప్పారనమాట. సో ఆ తృప్తి కోసమని వ్యాసదేవులు వారు ఎంతో చక్కగా మనకి భాగవతం అనేది రాసి పెట్టారు. నేను ఎవరో ఒక మాతాజీ కూడా మెసేజ్ ఇస్తారు, ఈ భాగవతం చదువుతున్న కొద్దికి ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ కుతూహలము ఎక్కువగా పెరుగుతూ ఉంది మాతాజీ అనేసి. సో అదే విధంగా ఏంటంటే మనకి తెలియకుండానే ఇంకా ఇంకా మనము భగవంతుడికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో అది ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు. సో ఇవి మనకి వచ్చే ప్రయోజనాలు. అంటే మనకు ఆల్రెడీ భాగవతంలోనే 1.2.7-8 శ్లోకాలు ఉంటాయి. శృణ్వతాం సుఖత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన ఉదయంతస్తోహి అభద్రాణి, లాస్ట్ లైన్ ఏంటో మర్చిపోయింది, సుహృత సతాం. ఓకే, సో మనలో ఉన్న మలినాలన్నీ హృదయం అంతా కూడా క్లియర్ అయిపోతుంది అనేది మళ్ళీ ఎప్పుడు మనం చెప్పుకున్న నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైస్థితి. సో ఈ విధంగా మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇదే మనకి మళ్ళీ బ్రహ్మ కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ భగవంతుడి యొక్క లీలావతారాల గురించి మనకి చెప్పబోతున్నాడు. సో మనము నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్, ఎన్ని ఎన్ని అవతారాలు, దేనికోసం భగవంతుడు తీసుకునేది అనేది. సో ఇంకా ఇంకా ఇప్పటి వరకు ఏంటంటే అబ్బా ఏంటేంటో అనేసి మనకి ఎంతెంతో ఇబ్బంది పడిపోయి ఉన్నాము, ఈ సృష్టిని అర్థం చేసుకోలేక తలకాయ పగలగొట్టుకొని ఉన్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఇది చాలా విశేష కార్యములను కూడినట్టి నిర్ణీత అవతారములు. ఎందుకు అంటే భగవంతుడి యొక్క లీలా అవతారాలు అన్నీ తెలుసుకోవాలి అంటే ఈజీయా మనకి? భగవంతుడి అవతారాలు ఎన్ని అని చెప్పగలమా? చెప్పలేదు. అనంతం మాతాజీ, అనంతం. ఎలా అయితే ఒక సముద్రంలో అలలు అనేవి వస్తూ ఉంటాయో దాన్ని లెక్క పెట్టగలమా? అలా లెక్క పెట్టలేనని మనకి భగవంతుడి యొక్క లీలలు. కాకపోతే దాంట్లో ఒక నిర్దిష్టత కోసం, ఒక దాని కోసం, ఒక పని కోసం ఏదైతే ఒక అవతారం తీసుకొని వచ్చారో దాని గురించి మనకి బ్రహ్మ చెప్పబోతూ ఉన్నాడు. సో నెక్స్ట్ చాప్టర్ దాని గురించి తెలుసుకుందాం అనమాట. సో మనకి ఓవరాల్ గా ఈ చాప్టర్ నుంచి తెలిసింది ఏంటి, 1-17 వచ్చేసి యచ్చ అంటే మనం బ్రహ్మ సృష్టికి కావలసిన సముదాయం సామాగ్రి ఏంటి అంటే అవన్నిటి కూడా భగవంతుడి యొక్క బేంచి నుంచి మేఘాలు వచ్చాయి, ఇవి వచ్చాయి, ఇవన్నీ తెలుసుకున్నాం మనము. సో ఇవన్నీ కూడాను భగవంతుడి నుంచే వస్తున్నాయి, అంటే భగవంతుడే కారణము అనేసి కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ 18-22 ఓన్లీ ఈ పనే కాదు, భగవంతుడు ఇంకా కూడా ఆధ్యాత్మిక ప్రపంచం అనేది కూడా ఉంది. దానికి మనకి ఉన్న ఒక తేడా ఏంటి, ఎవరు అక్కడికి వెళ్తారు, ఇది అంధకారంలో ఉంటుంది, అది ఎప్పుడు ఆ భగవంతుడి యొక్క కాంతితో ఉంటుంది అనేది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి 23-30 వరకు కూడా భగవంతుడు మళ్ళీ బ్రహ్మ మళ్ళీ యచ్చా అనే దానికి మళ్ళీ ఆన్సర్ చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే నేను యజ్ఞం చేయాలి అంటే నాకు ఏమీ కూడా లేవు, అవన్నీ కూడా భగవంతుడి నుంచే తీసుకున్నాను, తర్వాత నేనే కాదు నువ్వు చేశావు, ప్రజాపతులు చేశారు, అందరూ మను అందరూ చేశారు అని చెప్పారనమాట. మళ్ళీ మనకి 31-33 వరకు ఏంటి అంటే మళ్ళీ ఎవరి అధిష్టానంలో ఉన్నారు, ఎవరి పరములో ఉన్నామంటే ఎవరి ఆశ్రయంలో ఉన్నాము, ఎవరి మీద ఆధారపడాము అనేది చెప్పారు. ఎవరి మీద ఆధారపడి ఉన్నామంటే భగవంతుడి మీద, ఎవరి ఆశ్రయంలో అంటే అన్ని కూడా సృష్టికి సంబంధించినవన్నీ కూడా సృష్టిలు విశ్వాలు అన్నీ కూడాను భగవంతుడి నుంచే వస్తూ ఉన్నాయి, అందుకని భగవంతుడి ఆశ్రయంలోనే ఉండాలి అని, ఆధారపడాలి అనడానికి నేను కానీ శివుడు కానీ మేమందరమే కూడా భగవంతుడి యొక్క భగవంతుడి సంకల్పం మీదే మేమందరం పనిచేస్తున్నాము, కాబట్టి మనమందరం కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాము అనేది చెప్పారు. సో మీకు ఇప్పటి వరకు క్వశ్చన్ అన్నిటికీ కూడా ఆన్సర్ చెప్పేశాను అని చెప్పేసి మళ్ళీ మనకి ఆ దాని తర్వాత వచ్చేసి 34-38 శ్లోకాల వరకు కూడా భగవంతుడిని మనం ఏ విధంగానూ అర్థం చేసుకోలేము, తపోలు కానీ తపాలు దానాలు ఏదాలు ఎన్ని చేసినప్పటికీ కూడా తెలుసుకోలేము, మన ఇంద్రియ భక్తి యోగం ద్వారా భగవంతుడి ఆశ్రయం తీసుకున్నాము అంటే మనకి భగవంతుడిని తెలుసుకోగలుగుతాము. ఆశ్రయం తీసుకున్న వల్ల ఆ ఉపయోగం ఏంటంటే జన్మ మృత్యు అనేది ఉండదు,
మనకి పరమానందం అనేది కలుగుతుంది, అవధి అనేది లేని అన్న ఆనందం అనేది కలుగుతుంది. మళ్ళీ వచ్చేసి మనకి అది శుభకరము సుమంగళము అనేది మనకి చెప్పారు అనమాట. సో నెక్స్ట్ దీని తర్వాత ఏంటి అంటే మళ్ళీ లాస్ట్ లో వచ్చేసి మనకి 39 నుంచి 46 వరకు నాలుగో ప్రశ్న ఏదైతే ఉందో, ఎస్ సమస్తం అనేది కార్ణుదక్ సాయి విష్ణు రూపంలో అది జరుగుతుంది అనేసి. సో భగవంతుడి నుంచి అందరూ వచ్చారు కార్ణోదక్ సాయి విష్ణు, భగవంతుడి యొక్క గుణగణాలని చెబుతూ వాటిని వర్ణిస్తూ లాస్ట్ లో ఏంటి అంటే ఇప్పటి వరకు నీకు ఇవి చెప్పున్నాను, ఇక లీలావతారాల గురించి చెప్తాను. ఆ లీలావతారాల వలన ఉపయోగం ఏంటి అంటే మనలో ఉన్న మల్లెమంతా పోతుంది. ఆ లీలలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఎంతో ఆస్వాదంగా ఉంటాయి, మంగళకరంగా ఉంటాయి. అందువలన అవి ఎప్పుడు మన హృదయాల్లో నిలిచిపోతాయి. నాకు అలాగే ఉంది, ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను అనేసి మనం నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతాం. హరే కృష్ణ.